బళ, ఇది ఒకనాటి విశాల భారతదేశం. భవ్యమైన పరంపర గల దేశం మనది. ఓంకార శ్రీకారాలకు ఉనికి పట్టు, ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలకు మనికి పట్టు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ప్రతిధ్వనించిన పవిత్ర భరతఖండమిది. అద్భుతమైన సంగీత సాహిత్యాది కళా సంస్కృతులు పరిడవిల్లిన ఈ పుణ్యభూమిని ఎందరెందరో రాజులు, మహారాజులు, చక్రవర్తులు వైభవోపేతంగా పరిపాలించి తరించారు. వజ్ర వైఢూర్య గోమేధికాది నవరత్నాలను, ముత్యాలను వీధి వీధుల్లో రాసులుగా పోసి అమ్మిన స్వర్ణయుగాల్ని కళ్ళారా చూసిన భారతాంబ మీద పరదేశీయుల దురాక్రమణ ప్రారంభమైంది. మొట్టమొదటగా మొఘలాయులు మన సంపదను దోచుకోవడానికి వచ్చారు. సంపదను దోచుకోవడంతో పాటు మన దేశ సంస్కృతి వినాశనానికి వాళ్లు ఒడిగట్టారు. లెక్కలేనన్ని సుందరమైన దేవాలయాలు, మనోహరమైన శిల్పాలు, దేవతామూర్తులు మతాంధకారుల వికృత దాడులకు చిన్నాభిన్నం కావడంతో పాటు భారతీయుల మారణహోమమే జరిగిపోయింది. మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్య కాహలి మోగుతుండగానే పోర్చుగీసు వారి, డచ్చి వారి, ఫ్రెంచి వారి, చివరకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వారి ఫిరంగి తుపాకుల శబ్దాలు భారతదేశం నలుమూలలా ప్రతిధ్వనించాయి. చూస్తూ చూస్తూ ఉండగానే మన ప్రియతమ భారతదేశం పేరు ఇండియాగా మారిపోయింది. దాదాపుగా 500 సంవత్సరాలు భరతమాత తన ముద్దు బిడ్డల కవోష్ణ రుధిరాపాతానికి మూగ సాక్షిగా నిలిచిపోయింది. చరిత్ర పుటలు రక్తసిక్తం కావడంతో పాటు భరతమాత పరదేశీయుల దాస్య శృంఖలాలకు చిక్కి తల్లడిల్లిపోయింది. అహింసావాది మహాత్మాగాంధీజీ, విప్లవ పోరాట యోధుడు భగత్ సింగ్, ముక్కు గుండెగల సుభాష్ చంద్రబోస్తో పాటు అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, బలిదానాలు ఈనాటికి ప్రాతస్మరణీయాలు. చిట్ట చివరకు స్వాతంత్ర్యం సిద్ధించి విభజనకు గురైన మన భారతమాత వేడివేడి నిట్టూర్పుల సెగ ఈనాటికి ప్రతి ఒక్క భారతీయుని హృదయంలోనూ వెచ్చగా ఉండి ఉండాలి. కానీ 99% భారతీయుల హృదయాలు చప్పగా చల్లారిపోయాయి. స్వాతంత్ర్యం వచ్చి 63 ఏళ్లు దాటిన చప్పగా చల్లారిపోయిన ఈ దేశాభిమానం లేని భారతీయుల హృదయాలను వెచ్చబరిచే ఔషధం మాత్రం దొరకనేలేదు. ఎప్పుడూ భ్రష్టాచారం, అనాచారం, అత్యాచారం, స్వేచ్ఛాచార ఆచారాలలో బాగా బిజీగా ఉండే మన రోగగ్రస్తులైన సత్ప్రజలకు ఈ మొత్తం భారతదేశమే ప్రభుత్వాసుపత్రిలోని జనరల్ వార్డ్ అంటే అతిశయోక్తి కాదు. కావాలంటే మీరే చూసి ఆనందించండి, చూస్తూనే ఉండండి. F-146 బోయింగ్ విమానము వాయుమాలిన్య నియంత్రణ మండలి అనుమతి లభించక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి అనుమతి లేక వరంగల్ అంతర్జాతీయ విమానాశ్రయంలకు చేరుకుంది.
These Indian airports are just incredible. So wealthy and so many white servants. Gorgeous. Wow. Look at this place. It's so modern. These Indians. It's so cultured. And the clothing is so beautiful. ₹1,000కి పౌండ్స్ ఇవ్వు. ఎన్ని పౌండ్లు వస్తాయి? 8,000 పౌండ్లు వస్తాయి రైట్ గారు. 1, 2, 3, 4, 5, 6, 7. సరే బా, నేను వెళ్ళొస్తాను. మంచిది సార్. Indians have become so wealthy. Just look at this place. So wealthy. And so many white servants. This must be the most cultured place on earth. Your tea, sir. Hey, man. అమెరికన్ డాలర్స్ అని టిప్స్ గా ఇస్తాను, తీసుకుంటావా? నో సార్, ఓన్లీ ఇండియన్ రూపీస్. చూసారా, చూసారా, డాలర్స్ కి విలువ లేకుండా పోయింది. రూపాయికి ఎంత లేదన్నా $80 పలుకుతున్నాయి. నా దగ్గర ఎన్నో వేల డాలర్స్ ఉన్నాయి, అన్ని వేస్ట్ అయిపోయాయి. I try to catch a rich Indian babe. Good idea. Subbalakshmi. So I can settle here in India. 50 rupees per month. That's really great, man. I want a long style logo. No Telugu, no respect. Oh, look at that. Disgusting. What a shame for white people. Sir, Ramasthi, sir. Randi, sir. Makaar rakandi. Padali, sir. Randi, sir. Don't push me. Makaar rakandi. Padali, sir. My customer. Namaste, sir. Come this way, please. Namaste, please. Come to my Ferrari, sir. Boy, sir, jepta ardhan gada. Mama, nalil bettele. Come, sir. Namaste. 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 Please come, sir. Namaste. Namaste. Crazy white people. They can never be civilized like these Indians. My customer. Fighting over scraps. Oh, poor white people. Sister, brother, help me. Please, 50 paisa. Please, sister, brother, father, mother, please. This sexy country with such wealth. Sir, sir, please come, sir. Namaste. It's crazy. I show you Andhra Pradesh. Please come, sir. Please come this way. No one's even bothering me. God. Please come in, sir. Get inside, sir. Please. Sister, brother, help No thanks. Me. Damn beggars. Can you take me to Hyderabad? Hyderabad, please. Yeah, I can take you, but no foreign currency. And no rupees, dollar, no pounds. Indian money. Rupees. Come, 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 come. Meera Bharat Mahan, welcome to India. Love and warmth, heart and soul, welcome to India. Incredible India, we are into a new era. Hindustan, Hamara. Oh, these Indian taxis are so fast. Wow, what a beautiful building. Madam, Krishna water for you. Vadadu. Ah, India is really beautiful. So clean. Vachanakkayalu. Chaala taajaga unnai kada. Vachanakkayalu. Papundalu. Hey Kamala, 10 paisalu petti avu teeskundava? Ah, teeskundam. Papa aa tella vaaliki saayam chesinattu untundi. Avunu avunu. Ah, 10 paisalu ka papundalu ivvamma. Namaste Swami. Namaskaram. Please be seated. Dhanyavaadalu. What can I do for you? క్షమించండి స్వామి, నన్ను చూసి నా రంగు చూసి అపార్థం చేసుకోకండి ప్లీజ్. నాకు తెలుగు బాగా వచ్చు. తెలుగులో ఎంఏ చేశాను, కవిత్వం కూడా రాయగలను. అలాగా, మీ పేరు? నా పేరు ఎడ్వర్డ్ థాకరే, పాత్రికేయుడిని, లండన్ నుంచి వచ్చాను. సంతోషం. నా పేరు చెంగల్వ నాయుడు. చెప్పండి, నేను మీకు ఎలాంటి సహాయం చేయగలను? నాయుడు గారు, నేను చిరునామాకి చేరుకోవాలి, సహాయం చేయగలరా? తప్పకుండా. My oh my oh. Wow, how could this be possible? You're very fast, Naidu Garu. It's so cool.
నమస్తే సార్, వేర్ క్యాన్ టేక్ యూ? చూడండి, ఇతను అవిద్యావంతుడు, ఇతనికి తెలుగు రాదు, ఇతనితో మీరు ఆంగ్లంలోనే మాట్లాడండి, మరి మీరు బయలుదేరండి. ధన్యవాదాలు. తమ డ్రైవర్ చెప్పలేదు. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. Yes, please come in. నమస్కారం. నమస్కారం. నేను సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కలుసుకోవడానికి వచ్చాను. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన పైన ఉన్నారు. జాన్, ఈయన మేడం మీదకి తీసుకెళ్ళు. మాతాజీ. నమస్కారం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. నమస్కారం. రండి, కూర్చోండి, కూర్చోండి. ధన్యవాదాలు. నా పేరు ఎడ్వర్డ్ థాక్రే. లండన్ నుంచి మీ దేశానికి వచ్చిన పాత్రికేయుడిని. సంతోషం. తీసుకోండి, ఇది అమృతవల్లి కషాయం, తీసుకోండి. ధన్యవాదాలు. చెప్పండి, ఏ విధంగా నేను మీకు సహాయం చేయగలను? నేను ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలకు వెళ్ళాను, కానీ ఇలాంటి సంపన్న దేశాన్ని చూడలేదు. మీ భారతదేశంకి స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదు, కానీ కేవలం ఈ 20 ఏళ్లలో ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమైంది? మా దేశం అప్పుడు అలా ఉన్నది నిజమే, ఇప్పుడు ఇలా ఉన్నది నిజమే. అన్నిటికంటే మా దేశం ప్రపంచంలోనే సంపన్న దేశం అన్నది నిజమే. ఇదంతా ఎలా సాధ్యమైంది? తమరు గొప్ప చరిత్రకారులని విని తమరుని వెతుక్కుంటూ వచ్చాను. దయచేసి చెప్పండి, ఈ దేశ ప్రజలు దేన్నైతే అసాధ్యం అనుకున్నారో, అసలు దేశాభివృద్ధే ఉండదు అనుకున్నారో, అలాంటి సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటో చెప్పగలరా? అదో అద్భుతమైన సంఘటన. ఈ ఏరియా నాది. ఈ జిందా ఏరియాలోనే రౌడీయిజం చేస్తావా? ఇత్తడి ఇత్తడైపోతురా. దొబ్బే నీ అయ్యా, వచ్చేసాన్రా. ఏంట్రా అలా చూస్తున్నారు? రక్తం తాగేస్తాన్రా రే. అయ్యో, వీడ వీడెప్పుడు వచ్చి జైలు నుంచి రావి వెళ్ళిపోదాం. అయ్యా, డబ్బులు పెట్టరా? ఏట్రా సూత్రం? ఒక కేజీ పంచదార ఇవ్వండి. ఏరా దొన్నపోతా, ఎక్కడికి వచ్చినావేంట్రా? అయ్యో, కాసేపు మాట్లాడబాకమ్మా. మీ నాన్న వచ్చే టైం అయింది, త్వరగా మార్కెట్కి వెళ్ళి తలకాయ మాసం తీసుకురా. Yeah.
ఏ కర్రోడా, ఏమైందిరా నీకు? ఎందుకు నన్ను చూసి ఇలా పారిపోతున్నావు? ఈ ఏరియానే గడగడలాడిస్తావు, నన్ను చూసి ఎందుకు జడిస్తున్నావు? నాకేం తక్కువని దూరంగా వెళ్తున్నావు? ఐ లవ్ యూ, యు మస్ట్ లవ్ మీ. అది మరి అది ఇది అని చెప్పకు. నేను నిన్ను వదలను, నువ్వు నన్ను లవ్ చేయక తప్పదు. ఈరోజు సాయంత్రం నేను నీకోసం పబ్లిక్ గార్డెన్స్ లో ఎదురు చూస్తుంటాను. కానీ నువ్వు రాలేదనుకో, లగ్గేజ్ తో సహా వచ్చి మీ ఇంట్లోనే సెటిల్ అయిపోతాను. ఎందుకు అలా భయపడి చేస్తావు? దగ్గరికి రా. నువ్వు ఒకదానివి, టెన్షన్ లో అసిడిటీ ఎక్కువై కడుపు గడబడలాడుతోంది. బతుకుంటే బీడీలో ఒకరు బతకచ్చు. ఏమైందిరా నీకు? ఉఫ్ అంటే ఎగిరిపోతాడు, వాణ్ణి చూసి పారిపోతావు. నీ కాళ్ళు మొక్కుతా తల్లి, దయించి నన్ను వదిలే. ఈ రౌడీయిజం గీడీయిజం వదిలేసి బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకుంటాను, నన్ను వదిలే. ఓకే ఓకే, కూల్ డౌన్. నీ ఏరియాలో నీకంటే పెద్ద రౌడీ ఎవరు? మున్నా అలియస్ చోటా బుల్లెట్ ఉరఫ్ మున్నా భాయ్. చూసావంట్రా కర్రోడికి సూపర్ ఫిగర్ దొరికింది. కాశీ, అన్నతో మాట్లాడడానికి వచ్చాను. పచ్చీస్ లాక్ దేతా క్యా ఉడా దేతా సాలేకు. పచ్చీస్ లాక్ జాదా అన్న. తను ఏ తుమ్ చల్ బాద్ మే ఫోన్ కర్నా. అచ్చా భయ్యా. ఎరా జిందా, ఎవర్రా ఈ అమ్మాయి? అన్న అది మున్నా, నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రే నువ్వు బయటకు వెళ్ళరా అన్నా. ఎల్లు మాట్లాడాలంట. రారా. ఐ లవ్ యు, యు మస్ట్ లవ్ మీ. కానీ మరి జిందా, ఆ కర్రోడుతో భేటీ అయిందే ఈ ఎర్రోడిని మీట్ అవడానికి. రే కాసే, ఆ జిందాగాని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. మొదటిసారి నన్ను చూడగానే గట్టిగా కావలించుకుని అలా అయ్యో ఉంది. రే కర్రోడా, అన్నేదో పని చేయాలట. అదేరా, ఏదో మాట్లాడే పని ఉందిట, నువ్వు ఇంటికి వెళ్ళు. కాసే, నా లవర్ని ఒంటరిగా వదిలేసి ఇంటికి వెళ్ళమంటే చెప్పేది నీకరా. రే పంపించండి, పంపించండి. కాసే ఇక్కడే ఉంటాను, నన్ను పంపించద్దు. నేను నిన్ను నేను అందగా లేనా? నేను నీకు నచ్చలేదా? అది కాదు అది కాదు, నేనేమో రౌడీని మూడు నాలుగు మడ్డలు చేశాను. అది కాకుండా రౌడీ సెటిల్ లిస్ట్ లో నా పేరుంది. నువ్వు నన్ను మూడు మర్డర్లు చేసావు కదా, అందుకే అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఇంకొక్క మర్డర్ మాత్రం చేసి పెట్టు, ఆ తర్వాత లైఫ్ లాంగ్ నీతో సెటిల్ అయిపోతాను. మర్డరా? ఎవరిని? గాంధీ, సుభాష్ చంద్ర గాంధీ. మామూలు కాదురా, ఎక్కడరా పంచిన కొడుకు? ఆ నా కొడుకు లాక్కరేంట్రా? ఇది కనుక ఒక విషయం పెడిందంటే మనం అందరం అయిపోతావరా? రే నేను ఇక్కడ సబ్జెక్ట్ గా పంపించా అట్టగా. పంచిన కొడుకు ఎక్కడున్నాడు? వెళ్ళి లాక్కరేంట్రా, వెళ్ళండ్రా. ఐ లవ్ యూ, యూ మస్ట్ లవ్ మీ, బికాస్ ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్. దయచేసి నా మాట వినమ్మా, వాడి నుంచి తప్పించుకోవాలంటే మనకు ఒకే ఒక దారు ఉంది. ఎవరికి తెలియకుండా మనిద్దరం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఊరు వదిలిపెట్టి మరెందుకు వెళ్ళాలి? వాణ్ణే తరిమేస్తాను, చూస్తూ ఉండండి. ఏ రావే. ఏ ఇందిరా, లిసన్ టు యువర్ డాడ్ యా ప్లీజ్. మూసుకొని రావే.
By the by, I am Rudra. Rudra Pratap, Circle Inspector of the Police. నీ కేసు తీసుకున్నందుకు నాకంటే ముందున్న ఇన్స్పెక్టర్ని ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసేసారు. అందుకని మీరేం ఆలోచించనక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఇది నా 63వ ట్రాన్స్ఫర్. వీళ్ల మాటను నేను వినలేదని దేశంలో మూల మూలలకు నన్ను తిప్పి దేశంలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటికీ నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. బట్ ఐ డోంట్ కేర్. అటు చూడండి, నేను సూటు కేసు రెడీ చేసుకుని ఇప్పుడు స్టేషన్లోనే ఉంచుకుంటాను. ఐఎమ్ రెడీ టు ట్రాన్స్ఫర్ ఎవ్రీవేర్ ఎవ్రీ స్టేషన్. But I am not for sale. I am not for sale. Tell me, what is your problem? Yavadu? Yavadu mimmalni bandi pettindi? Come on, tell me. Subhash Chandra Gandhi. Aha. Tittadaniki kuda veeru lekunda mahanubhavula perlu pettukunnavu kadara. Ekkada vaadu? Ekkada vaadu unde adda? Yes, double come. ఇదిగోండి నా బయోడేటా. గో టు ఇంటర్వ్యూ. ఏ, ఈ కంపెనీలో కానీ ఉద్యోగం దొరికితే లైఫ్ లో సెటిల్ అయిపోతే 2 లక్షల వరకు సాలరీ ఇస్తారట. నమస్తే అన్న. ఎలా ఉన్నావురా అన్న? అన్న, నేను 3 మర్డర్లు చేశాను, నా ఫోటో పేపర్ లో కూడా వచ్చిందన్న, నాకు ఈ ఫీల్డ్ లో 4 సంవత్సరాల అనుభవం ఉందన్న, ఉద్యోగం ఇవ్వన్నా. క్యాండిడేట్ ఓకే బాస్. యు ఆర్ సెలెక్టెడ్. థాంక్స్ అన్నో. Rama is going. Rama has gone. Very good. నీ అబ్బ దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పుకురు. వావ్, ఇదే సార్ వాళ్ళ అడ్డా. వాట్, నువ్వు చెప్పే రౌడీల అడ్డా ఇదా? ఇది రౌడీల అడ్డా అంటే నమ్మట్లేదు కదూ. ఇది కార్పొరేట్ రౌడీ సార్. Corporate? Land litigation. Owner name is? Subbarao. 80 lakhs. Ledante, lag labs. Project, deadline, evening 6 o'clock. All dispersed rowdies. Software company laga, hardware company sir idi. Hardware? Hey, be there. I will rape your daughter and wife. Double chestanayya. Follow me. Hey, you! Ekkada mi boss Gandhi? Ekkada? Yes! What's the problem? Problem? Subhash Chandra Gandhi ammayini ibbandi pedutunnadani ee ammayina complaint ichindi. Naa daggara sakshyam undi, arrest warrant undi. Take it! Om Prakash, I am having anticipatory bail. Take this and please... What a silly... వీడు ఆర్డినరీ రౌడీ కాదు, బిగ్ డాగ్, ఇంటర్నేషనల్ డాగ్. మై ఫుట్. ఏ ఇంద్ర, ఇంద్ర, నో 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 నో, లీవ్ హర్ అలోన్. వాట్ టు డు? హే యో, ఆ మీరిద్దరు కప్పరాల తెప్ప దగ్గర అబ్బులు సుబ్బులు కదూ, దొంగన కొడకల గేబులు గేబులు కొడతారా? నో సార్, ఐ యామ్ సుబ్బాస్. హి ఇస్ అబ్బాస్. అబ్బాస్, సుబ్బాస్. గాంధీ గారిని మీట్ అవ్వాలి. గాంధీ సార్ ని మీట్ అవ్వాలంటే నాట్ ఇన్ దిస్ డ్రెస్ సార్. Yes sir, if you meet the Gandhi sir, dress code ఉంది. Cool down Rudra, cool down. ఏం డ్రెస్ అది? మాయో మాయో సిట్టింగ్ సార్. Hey rowdies, మాయో మాయో, I want to see your boss. Where is he? ముందు కూచో మామా. Connecting to the boss. Yes Mr. Mama. మాయో మాయో. Hi. Morning. Yes, what can I do for you? Hello, Mr. and Miss, what can I do for you? Mr. Takali and Pussy, I don't understand why you take these stupid people's appointment who don't know the value of time. No, I don't like this. Disconnect. Yes, ma'am. ఏమిటిది, ఏం జరుగుతోంది, నాకేం అర్థం కావటం లేదు. నాకు పిచ్చి పడుతోంది పిచ్చి. ఆమెను చూస్తే అలా ఉంది, ఇతను చూస్తే ఇలా ఉన్నాడు. ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు, అసలు ఏమిటి కథ సార్? వీడు లండన్ వాడు సార్, ఇండియా వాడు కానీ కాదు. అవును సార్, బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఇంగ్లాండ్, మల్టీ మిలియనర్ సార్. వీడి ఒరిజినల్ ఆఫీస్, మ్యాన్షన్, వీడు ఉంటున్నది అంతా లండనే సార్. ఇతను 2 ఏళ్ల క్రితం ఇలా ఉండేవాడు కాదు సార్, చాలా డిఫరెంట్ గా ఉండేవాడు. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే. నమస్కారం. నమస్కారం.
calling from London. How are you, baby? Yes? Yeah, I'm good. Yeah? Yes, you are right, ma'am. 1 minute, baby, I'll call you later. Hello, everybody. Miss Kumuda, Yavri Tala Kutu. Mr. Sadhu, they are the delegates of the company we were talking about. Hello. Hello. How do you do? Hello. Hello. Hi. How do you do? Hello. Here's Mr. Sadhu, close friend of our MD. Yes. Too much close. Yeah. Oh, that's great. What is that box? This is a small present for your MD. It's a Swiss watch. Oh, this is costly? Excuse me. Give it to me. It's for him. Oh, very expensive. No. Wait. Even though he's born in England, he likes India. He loves India. I'll give one item. Give that, my boss. Your work be done. What's this? No, this is Indian soil. Indian soil? Yeah. What's that? Soil means mutti. The powerful mutti. No, I can't take this. No. You don't know my boss. My boss, he loves India. He talks India. He sleeps India. He dances India. He skies India. He eats India. It's something India. You don't know India. India is my boss. Sits only in London. Huh? ఈ తెల్లదొరలేరి మన దెబ్బకి జంప్ అనుకుంటా, మనకి ఐటమ్ దొరికేసింది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నమస్తే. ప్లీజ్ బీ సీటెడ్. We have a small gift for you, sir. Oh, thank you. What is this? Indian soil. Indian soil? Yes, Indian soil. What? Janani janmabhumischa swargadapi gariyasi. Thank you very much. I'm really touched. Thank you for the Indian soil. Please be seated. Thank you, sir. Tell me, what can I do for you? These are the details of the project, sir. Would you like me to explain it to you? No, not necessary. Give it to me. I'm approving your project, okay? That's great. Mee yogyatani chusi kadara, mattini chusi. Yeah, please. Thank you, sir. Namaste. నా జన్మభూమి మట్టి తీసుకొచ్చి ఇచ్చారు. మన ఊళ్ళో కాళ్ళకు మట్టి అయితే వెళ్ళి కాళ్ళు కడుకురా, డర్టీ ఫెలో అంటారు. అలాంటిది మీరు ఆ మట్టిని కళ్ళకు అద్దుకుంటున్నారే. అమ్మా, తల్లి ఊళ్ళో ఉన్న బిడ్డ తల్లిని తంతుంది, గొడవ చేస్తుంది. తల్లి ప్రేమ విలువ ఏంటో తనకి తెలియదు. కానీ తల్లికి దూరంగా బ్రతుకుతున్న బిడ్డకి మాత్రమే తెలుసు తల్లి ప్రేమకి ఎంత విలువ ఉందో. నేను నా తల్లికి దూరంగా బ్రతుకుతున్న దురదృష్టపు బిడ్డనమ్మా, దురదృష్టపు బిడ్డని. I'm sorry, sir. It's okay. Dini, jagratga na locker lo pettu. Please, carefully, okay? Hello, brother. Brother, how are you? Fine. Yendi sadan ga phone chesao? Ye ledu, urgent ga rendu motala matti London ki supply chesey. Matta? మొన్నే కదా రెండు మూటలు పంపించాను. అసలు మీ బాసు మట్టిని ముద్దలు చేసి మింగుతున్నాడా, లేకపోతే రొట్టెలు చేసుకుని తింటున్నాడా? తింటాడో పారవేసుకుంటాడు, ఇంకెక్కడ పెట్టుకుంటాడు మనకెందుకు? నాకు మాత్రం వర్కౌట్ అయింది. నేను మట్టిస్తున్నాను, నా ఇంటి నిండా ఫారెన్ సామాన్లు నింపుకుంటున్నాను. మొన్న నాకు ఐడియా వచ్చింది. ఏంటది? ఇండియా నుంచి లండన్ కి మట్టి పంపించాలంటే 50,000 రూపాయలు అవుతుంది. మట్టి అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది కదా, అందుకని లండన్ మట్టినే ఇండియా మట్టి అని చెప్పి ఆయనకి ఇచ్చేసే. ఆయనకి ఏం తెలుస్తుంది? ఎలా ఉంది ఐడియా? ఓరి సింగిరిపిడి జార్బండు, నేను నీకంట ముందు పుట్టానరా. ఆ ఐడియా ముందే నాకు కట్టింది. ఒకసారి ఇలాగేస్తే ఏం జరిగింది తెలుసా? ప్రపంచంలో మట్టి అనేది అన్ని చోట్ల ఒకటే కదా. ఈ మట్టి అక్కడ ఇచ్చేస్తే ఆయనకి ఇండియాకు ఫారెన్ లో తెలీదు. మనం ఇది ఇచ్చేసి వర్కౌట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. Yes. ఇండియా మట్టి సార్, మీకోసం తీసుకొచ్చా. ఇండియన్ సాయిల్, యూఆర్ రియల్లీ గ్రేట్. లే సార్, ఇది తీసుకొని నాకు ప్రమోషను, శాలరీ పెంచండి, వరల్డ్ టూర్ టికెట్ ఇస్తే, అట్లాగే 4 బాటిల్స్ విస్కీ ఇస్తే. ఇది ఇండియన్ సాయిల్ లేదే? ఇది ఇండియా మట్టి సార్, కన్ఫర్మ్. ఇది నిజంగా ఇండియన్ సాయిల్ కాదు. కింద తీసేటప్పుడు చూసారేంటి? ఇది ఇండియన్ సాయిల్. ఎలా చెప్పగలరా సార్? అది ఇది ఒకటే కలర్ కదా సార్? తేడా చూపించాలా నీకు? అవును సార్. చేతులు చాచు. ఇది కూడా సార్, మొన్న గోర్లు కట్టేసి. ఇదొకటి సార్ నాకు వస్తారు. ఇది ఇండియన్ సాయిల్, చేపట్టు. చల్లగా ఉంది సార్. చల్లగా ఉందా? ఉంది సార్. ఇది ఈ దేశపు మట్టి, బ్రిటిష్. Do you really wanna dance?
ఇండియా మట్టి చల్లగా ఉంది సార్, లండన్ మట్టి మండిపోతుంది సార్. ఇండియన్ సాయిల్ ఔషధం చాలా చల్లగా ఉంది సార్. ఈ మట్టి కొద్ది తింటాను సార్. ఇండియాది తిను. ఇప్పుడు అర్థమైందా మన దేశం మట్టికి పొరుగు దేశం మట్టికి తేడా ఏమిటో? మన దేశపు మట్టిలో ముక్కోటి దేవతల దైవత్వం ఉంది, ఓంకార వేద ఉపనిషత్తుల దివ్యత్వం ఉంది, ఆయుర్వేద సంజీవిని మహత్వం ఉంది, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, వీర సావర్కరు పోరాడిన పటుత్వం ఉంది, గాంధీ బుద్ధుడు వదిలి వెళ్లిన అహింసా తత్వం ఉంది, అజంతా ఎల్లోరా ఓరుగల్లు కొండవీడులోని శిల్పాల సాంస్కృతిక సత్వం ఉంది, వాల్మీకి వ్యాసుడు కాళిదాసు కావ్యాల మహాకవిత్వం ఉంది, చాణక్య ఆర్యభట్ట జీడినాయుడు అబ్దుల్ కలాముల మేధో నవ్యత్వం ఉంది, అన్నింటినీ మించి సర్వే జనా సుఖినో భవంతు అనే హైందవ అస్తిత్వం ఉంది. అర్థమైందా? అర్థమైంది సార్. టేక్ దిస్ ఫారెన్ సాయిల్ అండ్ గెట్ లాస్ట్. అవునా? అందుకని రెండు మూట్ల మట్టి అర్జెంట్ గా పంపించు. ఓకే ఉంటా, బాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. We at the Gandhi and Gandhi Company take the pleasure to invite you to a surprise party. And there will be a game show. And the overall winner will receive a prize money of £1,000,000. I'm here to welcome you all to the unique show called Millionaire Slum Dog. Now welcome our beloved CEO of Gandhi and Gandhi Company, Mr. Subhash Chandra Gandhi. Now begins our game show. It is Millionaire Slum Dog. Who wants to be a millionaire? Okay, fine. Everything is fine. Now, this is game number one. Whoever eats more number of ragi balls and rotis gets more points. One, two, three. Come on! Use your brain. Use your legs. Try harder. Try your legs. Yes, if you're really. ఈ సెటప్ ఏంటి బాసు? రే ముద్దు వెధవా, ఈ రోజు డేట్ ఎంతో తెలుసా? లండన్ రాణి రెండోసారి పెద్ద మనిషి రోజా? సెన్సా. రే నువ్వు ఒక ఇండియన్ వేనా? ఈ రోజు ఆగస్టు 14th రా, మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు రాత్రి. ఈ బ్రిటిష్ వాళ్ళు కదా మనకు స్వాతంత్రం ఇచ్చారు. వీళ్ళు స్వాతంత్రం ఇవ్వడానికి ముందు ఏం చేశారో తెలుసా? మన వాళ్ళు ఎంత దేశభక్తులు, గాంధీ, నెహ్రూ, బోస్, ఇలాగే వాళ్ళని కూడా జైల్లో తోసి రొట్టెలు కూడా ఇవ్వకుండా హింసించారు కదరా. అందుకనే వీళ్ళని కూడా అదే విధంగా హింసిస్తున్నారు. అప్పుడు మన దేశాన్ని దోచుకోవడం కోసం వీళ్ళు అలా చేసేవాళ్ళు, ఇప్పుడు మన నుంచి డబ్బు దోచుకోవడం కోసం ఇలా చేస్తున్నారు. బాసు, ఈ బ్రిటిష్ వాళ్ళకి మనం మోసం చేస్తున్నామని తెలిసిపోతున్నాము. రే వాళ్ళు 300 ఏళ్ళు మనల్ని మోసం చేసినా కూడా మనకు తెలియలేదు కదరా. ఈ ఒక్క రోజు మనం చేసే మోసం వాళ్ళకి ఎలా ఉంది? Game number 2. Here, whoever gives maximum bottle of blood wins maximum points. One bottle, 10 points. Two bottles, 20 points. వాడికి మందు పోయాల్సిన బదులు ఆ తెల్లవాళ్ళు బ్లడ్ పిలిచేస్తారు. ఆ నా కొడుకులు మనకి స్వాతంత్రం ఇవ్వడానికి ముందు ఎంతమంది అమాయక ప్రజల రక్తాన్ని పీల్చుంటారు. షూట్ చేసి మరీ మన వాళ్ళ రక్తం చిందేలా చేశారు. ఈరోజు నేను అదే పని చేస్తున్నాను. చూడటం, 4 డబ్బుల కోసం ఒక్కొక్కళ్ళు 2 బాటిల్స్, 3 బాటిల్స్ ఇస్తున్నారు నాకు. What are my points? What is his points? 40 points! 40 points! ఈ బ్లడ్ అంతా నేను ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తాను. అక్కడుండే పేద రోగులకి ఉచితంగా డొనేట్, ఫ్రీగా డొనేట్ చేస్తాను. రక్తదాన వీర కర్ణుడు బాసు. హే, వాళ్ళ దగ్గర నుంచి బాటిల్స్ కాదు బకెట్లు బకెట్లు పీచేయండి. ఈ ఆనందంలో మంది హెక్కలు. రేయ్ తర్వాత తాగుదు కానీ క్లైమాక్స్ క్లైమాక్స్ చూడు. Cheer up guys, last item for the night. Whoever sustains this hanging rope for longest time gets 100 points. Come on, you. Yeah, come on, awesome. He's a brave man. Give him a big round of applause. He's doing well. He's doing well. He's doing well. He's doing well. He's doing real well. Ray, Bhagat Singh, ఎంత గ్రేట్ పేట్రియాట్. అతన్ని పాపం పబ్లిక్ లో ఉరి తీయించారా, ఇప్పుడు నేను అదే చేయిస్తున్నాను. ఒక్కొక్కళ్ళని ఉరి తీయిస్తున్నాను చూడు. ఈ భగత్ సింగ్ ఎవరు బాస్? భగత్,
అదే గబ్బర్ సింగ్ అన్నయ్య, హర్భజన్ సింగ్ తమ్ముడు. వాళ్ళని కాదని ఊరు తీయించాల్సింది. నీలాంటి డర్టీ ఇండియన్స్ ని. ప్లీజ్ ప్లీజ్ యు గాట్ డిస్క్వాలిఫైడ్. ఐ కాంట్ బ్రీత్. హి ఇస్ అవుట్ ఆఫ్ ది గేమ్. వాట్ ద స్టూపిడ్ థింగ్ యు ఆర్ డూయింగ్. ఐ సే నువ్వు చేసిన గేమ్ షోస్ గురించి బ్రిటిష్ వాళ్ళకి తెలిసిందంటే ఏం చేస్తారో తెలుసా నీకు? ఏం చేస్తారు? మన కంపెనీని మూసేస్తారా? మూసేయని. మన కంపెనీలో ఈ దేశంలోని వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి పోషిస్తున్నావు. అదే పని మన దేశంలో చేస్తుంటే కాస్త పుణ్యమైన వచ్చుండేది. స్టూపిడ్ స్టూపిడ్ నువ్వు. మనది మల్టీనేషనల్ కంపెనీ. ఇక్కడ నేను పౌండ్స్ సంపాదిస్తున్నాను. పౌండ్స్ కి రూపీస్ కి తేడా తెలుసా నీకు? 30 రూపాయలు ఇస్తే 1 పౌండ్ బ్రెడ్ ఇస్తారని మన ఊళ్ళో 3వ క్లాస్ చదివే కుర్రాడికి కూడా తెలుసు. విన్నావే? విన్నావి నీ కొడుకు చేస్తున్న విత్తనవాదాన్ని? హీఈస్ ది సీఈఓ ఆఫ్ ది కంపెనీ. ఎలా మాట్లాడుతున్నాడో చూడు. అయ్యో, వాడు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. రియాలిటీ షోస్ అందరూ చేస్తూనే ఉంటారు. టీవీలో వచ్చే రియాలిటీ షోస్ అన్ని ఇంతకంటే నీచంగా ఉంటాయి. కాళ్ళ జర్లు బాక్సుల్లో పడుకోబెట్టడం, తేళ్లను ఒంటి మీద పోసుకోవడం. అబ్బబ్బబ్బా, ఒకే కంపరంగా అడుగమ్మా అడుగమ్మా. ఆయన బాగా అడుగు. అలాంటి షోస్ ఆయన ఎక్కడ చూస్తుంటారు? నువ్వు నోరు మూసుకో. నీ గారాభావంలో వాడు ఇలా తయారయ్యాడు. గాంధీజీ నేతాజీ పుస్తకాలు చదివించి చదివించి వాడిని పాడు చేశావు. అదేదో ఆశ్రమం ఉంది, రమణ మహర్షి బోర్డింగ్ స్కూల్, అందులో వేశాం కాబట్టి దరిద్రం మొదలైంది. లోకజ్ఞానం శూన్యమైపోయింది వాడికి. అవునవును, ఓంకారంలోనే ఈ మొత్తం ప్రపంచం ఉందని మా గురువుగారు నాకు చెప్పారులే. ఎప్పుడు చూసినా బ్రెడ్ బటర్ జాము మాంసం తినే వీళ్ళకి ఉప్పు కారం రుచి చూపించిందే మన వాళ్ళు. అందుకే ఆ భారతదేశ ప్రజలు ఉప్పు పులుపు కారం బాగా మెక్కి మెక్కి అభావించుకుంటున్నారు. అంతే, ఆ దేశం వాడు ప్రపంచానికి ఇచ్చింది ఏమిట్రా? నువ్వు ఇప్పుడు యూజ్ చేస్తున్నావే టెక్నాలజీ, మొబైల్ ఫోను, ప్లేను, కారు, ఇవన్నీ ఇక్కడ వాళ్ళు ఇచ్చినవే. ఆ భారతదేశం వాడు ప్రపంచానికి ఇచ్చింది పెద్ద బండి సున్నా. ఆ సున్నా గనక ఇవ్వకపోతే ఈ రోజు నువ్వు చేస్తున్నావే 350 మిలియన్ పౌండ్స్ వ్యాపారం. దాన్ని కూడడానికి, తీసేయడానికి, గుణించడానికి ఈ బిల్డింగ్ కన్నా పెద్ద కంప్యూటర్ పెట్టుకుని ఉండాల్సి వచ్చుండేది. సున్నాకి అంత వాల్యూ ఉంది, మర్చిపోకు. మన దేశం ఈ ప్రపంచానికి ఎందుకు ఏమి ఇవ్వలేదు తెలుసా? ఎందుకంటే ఈ దేశం అలా ఏడ్చి వచ్చింది గనక. అసలు మన దేశంలో ఏం లేదని, విత్తు నాటితే చెట్లు వచ్చాయి, చేయి చాచితే నీరు వచ్చింది, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చుంటే దివ్య దృష్టే వచ్చింది. ఈ ఎలక్ట్రిసిటీ టెక్నాలజీ ఎందుకు మనకు అనవసరంగా? ఇంతకీ మన దేశంలో ఏమి లేదంటున్నావు కదా. మన వాళ్ళేమీ అడ్డమైన దేశాలకు వెళ్ళి వ్యాపారం చేయలేదు కదా. వాళ్లే మన దేశాన్ని వెతుకుంటూ వచ్చారు కదా. మన దేశంలో ఏమి లేనప్పుడు వాళ్ళది మన దేశాన్ని వెతుకుంటూ వస్తారు కాదు? లాజిక్ ఆలోచించు. అయితే నువ్వెందుకు రా లండన్లో ఉన్నావు? నువ్వు ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు కదా. వెళతారు వెళతారు ఉండు బాబు. వాళ్ళు మన దేశంలో కొల్లగొట్టుకు ఇక్కడికి ఎలా వచ్చారు, అదే విధంగా నేను ఇక్కడ కొల్లగొట్టుకు మన దేశానికి తీసుకెళ్తాను. చూస్తూ ఉండు. వీడు ఇలా వదిలేస్తే దారిలోకి రాడు. వెళ్ళి హిమాలయలో సెటిల్ అయిపోతాడు అంతే. ఉండు, వీడి కాళ్ళు చేతులు ఎలా కట్టాలో నాకు తెలుసు. హలో, లండన్ నుంచి నీ బ్రదర్ని. హౌ ఆర్ యూ? ఏంటి మట్టి పంపరా? ఎన్ని మూటలు మట్టి కాదు, మంచి కుట్టి అందమైన అమ్మాయిని పంపించాలి. ఏంటి ఏంటి ప్రదా, నన్ను ఏమైనా బ్రోకర్ అనుకుంటున్నావా? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. మన పెద్ద బాసు మన చిన్న బాస్కి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడు, కన్ఫర్మ్. హలో బ్రదర్, ఆయన లెవెల్కి మన ఊళ్ళో అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు? లండన్ లో ఆయన వెంట బోర్డు మంది పడతారు కదా. అమ్మాయి ఏ రేంజ్ లో ఉండాలో నేను చెప్తాను. నీ పక్కనే పెన్ను పేపర్ ఉందా? అది తీసుకో, నేను చెప్పింది రాసుకో. Who is that? రూపాయి బిళ్ళంత బొట్టు ఉండాలి. రూపాయి బిళ్ళంత బొట్టు ఉండాలా? ఆ అమ్మాయికి మెడ దాకా జాకెట్ ఉండాలి, చిన్న చైన్ కూడా కనిపించకూడదు. పట్టు చీర చుట్టుకొని ఉండాలి. ఎదకండా అంతా ఎదకండా. రాయుడు గారు టెన్షన్ అవ్వద్దు. క్యాన్సర్ పడు కూడా ఎలా ఉండమాట? వీళ్ళేనా మీ సంఘం వాళ్ళు? అవును. అయినా ఒక ముక్క కూడా చెప్పుకుని ఎక్కడికి వెళ్ళటో? అది కాదు రాయుడు గారు, నా మాట వినండి. అదిగో అమ్మాయి వచ్చేసింది, మీరు చూడండి. అమ్మాయ్యా, ఏంటిరా ఇది? నీకోసం ఎక్కడెక్కడో వెతికి ఎంత కంగారు పడమో తెలుసా? సార్ ఎవరు? అది నేను దారిలో పెడుతుంటే ఈ అమ్మాయి నా కారు అడ్డం పడింది. విషయం తెలుసుకుని ఇక్కడికి తీసుకొచ్చాను. బై ది వే, నన్ను గాంధీ అంటారు. గాంధీ అండ్ గాంధీ కంపెనీ ఓనరు మీరేనా? అవునవును, నేనే. తెలుసా, గాంధీ అండ్ గాంధీ కంపెనీ ఓనరు. సరే, మీరేంటి ఇక్కడ? మేము
లండన్ లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చాం. ఇదిగో ఈ పెద్ద మనిషే మమ్మల్ని పిలిపించింది. నమస్కారం. పిలిపించారు సరే, ఈ ఫుట్పాత్ మీద తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి అంటే ఎలా చేస్తాం చెప్పండి. అసలు ప్రాబ్లం ఏంటంటే, ఓ పక్క పోలీసు వాళ్ళేమో మమ్మల్ని అటు ఇటు తిప్పిస్తూ కుక్కలా తరుగుతున్నారు. కనీసం మాకు సత్రం హోటల్ ఏర్పాటు చేయాలి కదా. మీకే అభ్యంతరం లేకపోతే మాది ఇక్కడ ఒక మెన్షన్ ఉంది, మీ అందరికి అక్కడ ఏమైనా చేస్తారు, మా మెన్షన్ కి రండి. అలాగే చాలా సంతోషం, సంతోషం. మీరు మా పాలిటర్ దేవుళ్ళ వచ్చారు, చాలా సంతోషం. ప్లీజ్ మీరు మెన్షన్ రావాలి. మీకు మా వాళ్ళంటే ఎంత అభిమానం, ఏం ఆప్యాయత. నా ప్రియమైన భారతదేశం నుంచి వచ్చిన కళాకారులు అందరికీ సాంప్రదాయబద్ధంగా స్వాగతం చెప్పాలనే ఇదంతా. చాలా నేర్చుకోవాలి మా వాళ్ళు. ఆల్ ఆర్ వెల్కమ్, ప్లీజ్ రండి. సంతోషం. ప్లీజ్ ఇందిరా, రెడీ అమ్మా? రెడీ సార్. ఆపండి, ఏమిటిదంతా? ఇది ఒక జానపద సంగీతమైన సాహిత్యమే. అది కాదండి, ఇది మన, ఇలా రండి. మన జానపద సంగీతాన్ని ఇంగ్లీష్ సంగీతాన్ని మిళితం చేసి వాళ్ళనే దెబ్బ కొట్టే సంగీతం ఇది. మీకు తెలీదా ఇంగ్లీష్ భాషలో పోసన అంటారే, అదే ఇది. చూడండి రాయుడు గారు, ఈ ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఎందుకండి? మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకు? మన దేశ సంగీతాన్ని, సాహిత్యాన్ని, సంస్కృతిని ఈ దేశం వాళ్ళకి పరిచయం చేయడం కోసమే కదా. అది వదిలేసి వీళ్ళది వీళ్ళకే వినిపిస్తాయి ఎలాగా? రాయుడు గారు, నాకు జానపద సంగీతం అన్న సాహిత్యం అన్న చాలా ఇష్టం. నా దగ్గర ఇన్ని ఫోక్ సిరీస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇదే ఫోక్ సాంగ్ని ఈ దేశం వాళ్ళకి ఇష్టం ఏ విధంగా చూపించాలంటే. ఒక నిమిషం, ఒక నిమిషం. మీరేమైనా పాండే, నేను వద్దన్నా. దయచేసి నేను రాసిన సాహిత్యాన్ని మాత్రం. లేదు లేదు, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ రావాలి అంతే కదా. అవును, ఒకటే వస్తుంది చూడండి. చూసావా నీ వంశోద్ధారకుణ్ణి, ఒక్క నెల మనం ఊళ్ళో లేకపోయేసరికి ఎంత ఘనకార్యం చేశాడను. వాడేం తప్పు చేశాడండి? మహాలక్ష్మి లాంటి అమ్మాయిని ప్రేమించాడు అంతే కదా. మహాలక్ష్మి కాదే, మల్లమ్మ. వీళ్ళిద్దరి జంట మౌంట్ బ్యాటర్ కి మల్లమ్మని కట్టినట్టు ఉంటుంది. మౌంట్ బ్యాటన్ మల్లమ్మల జోడి మీ ఇద్దరిది. జోకు ఎలా ఉందిరా? జోకు జోకా, ఇది ఎలక్ట్రిక్ షాక్. మొత్తానికి పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు, అది చాలరా మాకు. నువ్వు చూస్తూ ఉండు, లండన్ మొత్తం పందిరేసి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తా. కాదు నాన్న, నా పెళ్లి చక్కగా నా దేశం భారతదేశంలోనే జరగాలి. భారతీయ సంస్కృతి ప్రకారం సింపుల్ గా పందిరి వేసి భజంత్రీలు వాయించి సాంప్రదాయంగా శాస్త్రోక్తంగా జరగాలి. ఇది కేవలం నా కోరిక మాత్రమే కాదు నాన్న, నా ఇద్దర కోరిక ఇది. పెయింటింగ్ చాలా బాగుంది, మీ వైఫ్ కి ఫస్ట్ ఎయిడ్ గిఫ్ట్ ఆ సార్? అవును, నా ఇంద్ర కోసమే. ఇది మన భారతదేశ మెచ్చదగ్గ కళాకారుడు రవివర్మ లేరు, ఆయన గీసిన పెయింటింగే. భార్యాభర్తల సంబంధం అనేది రెండు దేహాలు ఒకే మనసుకు సంబంధించిందని ఎంత చక్కగా పెయింటింగ్ లో చూపించారు చూడండి. ఇది భారతీయ సంస్కృతి అంటే. ఇందిరా, సుభాష్ చంద్ర గాంధీ, నేనే, ఐఎమ్ యువర్ ఇందిరా. ఇందిరా, ఏమిటిదంతా? ఏంటిదంతా అంటే ఏంటి అదంతా అని అడుగు. అదంతా రీలు, ఇదే రియల్. ఎస్,
గాంధీ అండ్ గాంధీ కంపెనీ ఓనర్ గారి ఏకైక పుత్రుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నేను ఆడిన చిన్న డ్రామా. జానపద కళాకారులు, తెలుగు సంఘం. Do you think that I'll accept you like this? Yes, of course. Great Indian culture ni follow avutunna vaadu divorce ichadante India anta navutundi. Come on. Nuvvu oka peggy. First night ki manchi kick estundi. Cheat. You are a big cheat. Shut up. You are a fool. Biggest fool on this earth. Nuvvu korukunna ammayi natakallu cinemallo maatrame untundi. Real life lo kaadu. India motto durbini vesi vetikina నీకు అలాంటి అమ్మాయి దొరకదు. ప్రపంచ జ్ఞానమే లేని నీకు ఇండియా గురించి ఏం తెలుసు? ఈ డర్టీ గలీజ్ ఇండియాలో ఏమేమి జరుగుతుందో నీకేం తెలుసు? ఇందిరా, దయచేసి ఇండియా గురించి మాత్రం హీనంగా మాట్లాడదు. అరవకు. కేవలం పుస్తకాల్లో ఎవరో రాసింది చదివి ఇండియా ఇండియా చేస్తున్నావు. అసలైన ఇండియా గురించి నీకేం తెలుసు? కేవలం 5-star హోటల్స్ చూసుంటావు, చార్టర్ ఫ్లైట్ లో వచ్చి తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్ చూసెళ్ళుంటావు. నిజమైన ఇండియా ఎంత అసహ్యంగా, నీచంగా, దరిద్రంగా ఉంటుందో తెలుసు? నీతో ఆర్గ్యూ చేయడానికి నాకు ఇష్టం లేదు. నాకు అంతే. ఇలా చూడు, చివరిగా చెప్తున్నాను, నేనుండేది ఇలాగే. నేను మారిపోవాలి. నువ్వు చెప్తున్నట్టు పల్లెటూరి బయతల బతకాలంటే. నువ్వు పల్లెటూరి బయతల బతకాలని నేను అంటాం లేదు. ఓకే, భారతీయ నారిగా బతకాలంటే నీకు ఒక చిన్న పని చెప్తాను. ఇదే ఇండియాలో, రియల్ ఇండియాలో నువ్వు ఆ పని చేస్తే నేను నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాను. ఏం చేయాలో చెప్పు. కేవలం ఒక సామాన్య వ్యక్తిగా, ఆర్డినరీ ఇండియన్ గా ఈ పని చేసి చూపించు. క్షమించండి, మేదకొచ్చి పోతావేట్రా, బుద్ధి లేకుండా కళ్ళు నెత్తికెక్కడ్రా. ఇది నా ప్రైమరీ క్లాస్ టీచర్ అడ్రస్, సాంబశివరావు ఆయన పేరు. నాతో పాటు రండి. ఎక్కడికి రమ్మంటున్నావు? మీకు పెన్షన్ డబ్బు రావాలి కదూ, అది నేను మీకు ఇప్పిస్తాను. నాతో పాటు రండి. ఎవరు బాబు నువ్వు? నేనెవరనేది ముఖ్యం కాదు, మీకు పెన్షన్ డబ్బు రావాలి, అది నేను మీకు ఇప్పిస్తాను. నాతో పాటు రండి. పెన్షన్ ఆఫీస్కి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయాయి. నేను కూడా అలిసిపోయాను. మొన్న ఏదో సినిమా వచ్చింది కదా బాబు, దాన్ని చూసి అందులోలాగా చేస్తే నీకు డబ్బులు వస్తాయని ఎవరో చెప్పారు, అలాగే చేశాను. వీటిని లంచంగా తీసుకుని నా పెన్షన్ డబ్బులు నాకు ఇప్పించండి బాబు. భలే మేధావయ్యా నువ్వు. నేను చూడలేదా శంకర్ దాదా? 5 సార్లు చూశాను శంకర్ దాదా జిందాబాద్. హనుమంతుడి ముందే కుప్పిగంతులా. వీటిని పాత సామాన్లోకేస్తే 50 రూపాయలు కూడా రావు. అయ్యో, వెళ్ళు, మిగతా డబ్బులు తీసుకురా పో. రే ముసలడా, రే థూ, వదలవట్రా నువ్వు నన్ను. ఆ హరిశ్చంద్రుడి వెంట పడ్డ నక్షత్రగుళ్ళ నా వెంట పడ్డావు కదయ్యా. వీడెవడు, ఎవడో కొత్తోడి అంటే వేసుకొచ్చినట్టున్నావు. వీడిస్తాడా డబ్బు? ఏందిరా? కాదు, నువ్వే ఈ తాతకి డబ్బు ఇస్తావు. సరే, ఓ పని చెయ్యి, నువ్వు డబ్బు ఇవ్వను అంటే డబ్బు ఇవ్వను అని లెటర్ రాసి సంతకం పెట్టివు. నేనే పేపర్ మీద సంతకం పెట్టినావు, పోరారా? నువ్వు ఇప్పుడు సంతకం పెడతావు. సంతకం పెట్టనని చెప్పాను కదా, పెట్టకపోతే ఏం చేస్తారా? ఎవరు పెద్ద రౌడీవా నీ అయ్యా? ఏ నా తమ్ముని ఎవరు కొట్టాలంటే రండి, రావాలి, అందుకుంటాం, రండా, మా రేట్లు చూసుకురా. పనిచేసేవరా?
అవునా? నీ ఏరియాకి వచ్చి నన్నే కొట్టాడు, నీ మర్యాద ఏం కావాలి? ఆ ఎస్ఐ ఫోన్ చేయి. హలో, ఏమయ్యా నువ్వు పెద్ద రౌడీవా? గవర్నమెంట్ ఆఫీసులు దూరి ఆఫీసర్లు కొడతావా? సార్, వాళ్ళు రౌడీలు, వాళ్ళకి బదులుగా మీరు మమ్మల్ని చేయడానికి వచ్చారు. వాళ్ళు రౌడీలు కాదు, నువ్వు ఈ ముసలి రౌడీలు. పాకెట్ లో గన్నుంచుకుంటే చాలు, దాన్ని యూజ్ చేయడం తెలుసుకోవాలి. ఎవరు నిన్ను పంపించారు? ఎవరు పంపించారు? నేను ఏం చేసినా ప్రజల మంచి కోసమే, పేదరిక నిర్మూలన చేయడానికైనా సిద్ధమే. ఏంటయ్యా, ఏండు ప్రజలు చేసే మంచి, ఇలాంటి గుండాలను వెనకంచుకుని జనానికి అన్యాయం చేస్తున్నావు. మళ్ళీ పెద్ద గొప్పగా టీవీ ఇంటర్వ్యూలో. ఇవంతా పొలిటికల్ జిమిక్స్, ఇప్పుడు రింగ్ ఎలా రివర్స్ చేస్తానో చూడు. ఇదంతా దుష్ప్రచారం తాత. రండియా, రండి రండి, తీసుకోండి అయ్యా, తీసుకోండి తాత. నా మీద నిందలు వేశారు తాత. ఏది నీ చెప్పేది? నీ చెప్పే తాత, నీ చెప్తే నేనే కొట్టుకుంటాను, నేనే కొట్టుకుంటాను, నేనే కొట్టుకుంటాను. వీడు నా గౌరవాన్ని చెరగొట్టడానికి వచ్చిన అపోజిషన్ పార్టీ వ్యక్తి. నాకున్న ప్రజాభిమానాన్ని సహించలేక వీడిని నా మీద ఊసుకెళ్తారు. కొట్ట, కొట్టు, కొట్టబడుటే, కొట్ట, కొట్టు, కొట్ట, కొట్ట. సిగ్గు చేటు. రూలింగ్ పార్టీపై దుర్మార్గం. గాంధీ అనే యువకుడు ఎమ్మెల్యేపై చెప్పులతో దాడి. వీళ్ళిద్దరికి న్యాయం జరిగే వరకు వీళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. మేము వెనకండి నడిపిస్తాం. ముఖ్యమంత్రి గద్దె దిగాలి. ఆ గాంధీని తాత ఎలా చేయండి. యువర్ ఆనర్, నేను రౌడీనే కావచ్చు, ఒప్పుకుంటాను, కానీ పాపం ఈ తాత మాస్టారు, ఈయన రౌడీనా? ఎంతో మంది పిల్లలకు పలక మీద పాఠాలు నేర్పించిన ఈ మాస్టర్ చేతికే పలకించి ఇతనే రౌడీ చేశారు, ఇదెక్కడ న్యాయం యువరానా? కేవలం 1750 రూపాయలు, ఈయన పెన్షన్ 1750 రూపాయలు తీసుకోవడానికి లంచం ఇవ్వాలా? పెన్షన్ అడగడం న్యాయం కాదా? మన భారతదేశం గురించి నేను ఏదేదో అనుకున్నాను, ఎన్నెన్నో కలలు కన్నాను. గాంధీ, సుభాష్ చంద్రబోస్, వివేకానంద పుట్టిన ఈ దేశంలో, ఈ మట్టిలో ఎంత దుర్మార్గుడు పుట్టారు యువర్ ఆనర్. ఈ దేశ మనుషులుంటున్న దేశం కాదు, క్రూర మృగాలుంటున్న అడవైపోయింది యువరానా. ఈ పేద ప్రాణి మాంసాన్ని పీకు తినడానికి రౌడీలనే కాకులు వెంటాడితే, ఆ గ్యాంగు నుంచి అదే మాంసాన్ని పీకు తినడానికి పోలీసులు, ఆఫీసులు అనే గద్దల గ్యాంగు, ఆ గ్యాంగు నోటిలో మట్టి కొట్టి పీకు తినడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు అనే పులులు, సింహాల గ్యాంగు, అందరూ పీకు తినేవాళ్ళే యువరానా, అందరూ పీకు తినేవాళ్ళే. జస్ట్ ఫర్ దిస్ ఇన్నసెంట్ ఓల్డ్ మ్యాన్స్ బ్లడ్ అండ్ ఫ్లెష్. న్యాయం, నీతి, ధర్మం, ఈ కోర్ట్, ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ ఫర్ దిస్ ఇన్నసెంట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ యువరానా. జస్ట్ ఫర్ దిస్ ఇన్నసెంట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎందవా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఊపిరి గట్టిగా బిగబెట్టేసి అదే లాంగ్ డైలాగ్ చెప్పేస్తే నేను బెదిరిపోతాను అనుకుంటున్నావా? సెక్షన్ 306, 307, 308 ఈ ప్రకారంగా సుభాష్ చంద్ర గాంధీ అనే అపరాధికి 2 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అలాగే ఇతనికి సహాయం చేసి సహకరించిన మరొక మాజీ రౌడి సాంబశివరావు అలియాస్ తాత ఉరఫ్ బాస్టారు అనే అపరాధికి 1,650 రూపాయలు జరిమానా విధించడమైనది. ఏంటి ఇన్స్పెక్టర్, ఆ గాంధీ గారికి 2 ఏళ్ళు శిక్ష పడిందంట. పాండు పకీర్ గ్యాంగ్ గాంధీని కోర్టు బయట లేపేయాలని స్కెచ్ చేశారంట కదా. ఫోన్ చేసి పాండును పకీర్ ని రమ్మని చెప్పరా. ఆ పకీర్ ని, పాండుని, వాళ్ళ తమ్ముడు శ్యామ్ని ఎన్కౌంటర్లో లేపేసేయి. ఆ నా కొడుకుని కోర్టు నుంచి జైలు తీసుకెళ్లేలోపే వేసేయాలి. ఇదంతా చేయించింది గాంధీ మనుషులని చెప్పి వాడిని 7 సంవత్సరాలు బొక్కలో దోయించేసేద్దాం. Oh!
దమ్ముంటే ఆయనకు ఆ డబ్బు ఇప్పించు, లేకపోతే ఈ ఇండియా పిచోదిలి నేను చెప్పినట్టే నా స్టైల్లో లండన్ లో బతకాలి. ఏంటి బాబు ఇదంతా? తాతా, ఆఫీసర్ ఇంటి అడ్రస్ ఏమిటి? ఇదంతా ఎందుకు చేస్తున్నావు బాబు? తాతా ప్లీజ్. నేనెవరన్నది నీకు అనవసరం. నీ పేరు భద్రాచలం అని, నీ కాంటాక్ట్స్ ఎంతవరకు ఉన్నాయని, వాడి లెవెల్కు నువ్వు సరిపోతావా సరిపోవా అని తెలుసుకునే ఆ గాంధీని నీ దగ్గరికి పంపించాను. కానీ నువ్వు వాడి చేతిలో తన్నులు తిని చెవట దద్దమల ఇంట్లో కూర్చున్నావు. ఆ గాంధీకి 2 ఏళ్ల శిక్ష మాత్రమే విధించారు. వాడు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు తెలుసా? అతనెవరు, అతని లెవెల్ ఏమిటనేది మీ ఎవరికీ తెలీదు. అతన్ని తొందరగా వెతికి చంపేయండి. పగలకండి వాణ్ణి, విరగొట్టండి, కాళ్ళు చేతులు విరగొట్టండి, వీలైతే అడ్డంగా నరికి పారేయండి, చంపేయండి. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి నరికి పారేయండి, పోండి, వదలకండి. ఎందుకు మొహాలు చూసుకుంటారు? వాడెవరో మీకు తెలీదు. వాడిని ఊరికే వదిలిపెడితే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాడు. వెళ్ళండి, నరికేయండి. కొట్టండ్రా వాణి. ఏట్రా మొహాలు మొహాలు చూసుకుంటున్నారు? కొట్టండ్రా రే, ఏసేండ్రా వాణి. హే ఇందిరా, ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నన్ను మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నది నా ఇంటికి నువ్వు కోడలికి రావడానికి కాదు, నాకు ఈ దేశ పరిస్థితి చూపించి నన్ను మార్చి నీ స్టైల్లో లండన్లో బతకడానికి కాదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇందిరా? ఎందుకు నన్ను చంపించాలని ట్రై చేస్తున్నావు? నేనేం తప్పు చేశానని ఇలా చేస్తున్నావు ఇందిరా? చెప్పిందిరా? నీకు మందిరా తెలుసా? మందిరా, మందిరా వేరే ఎవరో కాదు, నా తోడ పుట్టిన ఒకే ఒక అక్క. Hey bro, don't you think the girl is sexy? Yeah man, they were pretty awesome last time. Hey guys, listen up, I've got something to say. I've scored 100 girls and most of them are Indian girls. Hey, cheers! Yeah, right? They're very hot and sexy and they're very easy. Indian girls are easy, bro. David, they are not Indian girls. They may be English girls. The great Indian Suha Chandra Gandhi. You want me to give you a list? Arati, Ramya, Suha, Chandra. It's a list to A to Z, man. I can't remember everyone, can I? Shut up, David. You don't know anything about India and Indians. We respect our culture and tradition. We value our relationships and we are completely committed to the one who we love. That's why our marriages are stronger and last longer than yours. Hey man, you know something? It's much easier to bet Indian babes than English chicks. Hey, come on. Very nice and tasty, sweet asses though. Hey Gina, what you say? Don't get angry, man. Whoa. Look at that Indian babe. Hot and sexy too. Thank you.
sure I can get her anytime I want to, huh? Hey, Gandhi, you know that Indian chick there? I can get her, man. Your country girl. She's mine, yeah? Impossible. 1 week. Give me 1 week, man. She'll be in my freaking car. What? She's an Indian girl. I know about Indian girls. Indian girls are not like that. I'm sure about that. I challenge in 1 week she'll be mine. Huh? What say? It's a challenge? I challenge you, man. Yeah, we'll see. Let's see what happens, yeah. Huh? You can't even touch that girl. Hey, David. Let's go for a long drive. You know, Pakistan. Hey, Gandhi. How? Not the FOMO days, man. Huh? It's so pure. FOMO days. Come on, honey. Let's go. We're getting late. చూస్తావు గాంధీ, ఆ అమ్మాయిని ఎలా చేంజ్ చేసేస్తాడో. నువ్వు వాడితో ఛాలెంజ్ చేయకుండా ఉండాల్సింది. ఊరుకోరు జిన్న, తనని పాడు చేయడానికి నేను వదిలిపెట్టను. ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టను. చూస్తూ ఉండు. కమ్ ఆన్. వల్ల మా అక్క పరిస్థితి ఎలా తయారైందో చూడు. ఎన్నెన్నో కలలు కంటూ హాయిగా బతుకుతున్న తనని లైఫ్ లాంగ్ వీల్ చైర్ లో పడుండేలా చేశాం. కేవలం నీ పిచ్చితనం వల్ల, నీ మూర్ఖత్వం వల్ల. నో ఇంద్రా, తను ఇలా చేసుకుంటుందని నేను అసలు ఊహించలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హెల్ విత్ యూ సారీ. నీ సారీ వల్ల నా అక్క జీవితం బాగుపడదు. నీ దగ్గర ఉన్న కోటాల కోట్ల డబ్బుల వల్ల తను ఇంతకు ముందులా తిరగలేదు. తన కలలు కళ్ళలు చేసి జీవితాన్ని నాశనం చేశాం. నో ఇంద్రా, నేను ఏ రోజు తనతో మిస్బిహేవ్ చేయలేదు. తనే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంది అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్, తను ఎవరితోనైనా తిరగని, ఏమైనా చేసుకోని. నువ్వెవరు తన లైఫ్ లో ఎంటర్ అవ్వడానికి? వాట్ రైట్స్ డు యూ హావ్? లేదిందిరా, వాడికి ఇవన్నీ లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు. వాడు చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు ఇందిరా. తనని అలాగే చెరిచేస్తాడు ఇందిరా. చెరిచేసేవాడా? వాట్స్ ది బిగ్ డీల్? ఏ కంట్రీలో ఉండవు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే ఒకరితో ఒకరు తిరుగుతారు, కలిసి పడుకుంటారు. దాన్ని అడగడానికి నువ్వెవరు? ఇందిరా, నువ్వు భారతదేశంలో పుట్టి కూడా ఇలా మాట్లాడుతున్నావా? భరతనారికి ప్రాణం కంటే మానవే కదా ఎక్కువ. చూప్ ఇట్ ఇడియట్. సతీసాగు మన కాలంలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మూర్ఖుడివి, నీకు లోక జ్ఞానమే లేదు. ఆ రౌడీలు నీ కాళ్ళ చేతులు విరిచి తల పగల కొట్టి నిన్ను ఇదే స్థితికి తెస్తారనుకున్నాను. కానీ వాళ్ళు పిరికి పందులు. నో ప్రాబ్లం, మా అక్క ఎలా హాస్పిటల్లో బతుకుతూ ఉందో నువ్వు అలాగే జైల్లో ఊచలు లెక్క పడుతూ జీవితం అంతా శిక్ష అనుభవించాలి. నీ కల్పనలోని ఆ పల్లె పిల్ల నీ కల్పనగానే మిగిలిపోవాలి. నీ దేశాభిమానం అనే నమ్మకం నశించిపోవాలి. నువ్వు శాస్త్రోక్తంగా కట్టిన తాళి తీసుకో.
తీసుకో. దీన్ని తీసుకుని అందరి తల్లు నరికి పారాయి, తీసుకో. ఆ తర్వాత ఇంకొందరు రౌడీలు వచ్చి నా కూతుర్ని, నా మనవణ్ణి, నన్ను చంపేస్తారు. అంతకు ముందు నువ్వే నన్ను చంపి పారే బాబు, చంపేయ్. నువ్వు హీరో కావడానికి నేను నా నిరుపేద కుటుంబమే కావాల్సి వచ్చిందా నీకు? వేరెవరు దొరకలేదా? నువ్వు ఊరికే ఉంటే నీ హీరోయిజానికే విలువ ఉండదు. తీసుకో, దీన్ని తీసుకెళ్లి వ్యవస్థనే మార్చేయి, తీసుకో. నన్ను క్షమించు బాబు, నిన్ను చూస్తుంటే ఈ దేశపు వాళ్ళ కనిపించడం లేదు. నువ్వు ఈ దేశపు వాడివే అయ్యుంటే ఇంత కోపం, ఆవేశం, ఉద్రేకం ఉండేవే కాదు. ఈ దేశంలో సిస్టము, వ్యవస్థ సరిగ్గా లేదంటారు. కానీ ఈ సిస్టమ్ని, వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నది ఎవరు? ఈ జనమే కదా. ఈ జనం అక్రమాలు, అవినీతుల్లాంటి ఊబిలోకి కూరుకుపోయారు. నీలాగే ఈ జనం కూడా ఉండుంటే అందరి ముందు ఆ రౌడీలు నా ఇంటిని ఇలా ధ్వంసం చేసుండేవారే కాదు. చెప్పాను, మొత్తుకున్నాను. నా మాట విన్నావా? ఇది నా దేశం, వీళ్ళంతా నా ప్రజలు అంటూ నెత్తికెక్కించుకున్నావు కదరా. చూసావా, ఇప్పుడు బాగా చూసావా? ఈ దరిద్ర దేశాన్ని, ఈ చచ్చుబడిన ప్రజల్ని, ఆ నీ భారత నారిని చూడరా, నన్ను చూడరా. నాకు 16 ఏళ్ల వయసులోనే ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ యోగ్యతని అర్థం చేసుకున్నాను. ఎవడివో కాళ్ళు చేతులు పట్టుకుని లండన్ వెళ్ళి ఈవేళ మల్టీ మిలియనీర్ అయ్యాను. లేదంటే ఇక్కడే ఉండి ముష్టి ముష్టిత్తుకు బతకాల్సి వచ్చేది. తాత, నువ్వేనా చెప్పు వాడికి. మీ నాన్న చెప్పేది అక్షర సత్యం. మన దేశమే ఇంత, మన దేశ ప్రజలు కూడా ఇంతే. ఒక సెకండ్ డివిజన్ క్లర్క్ నుండి పొలిటీషియన్ వరకు ఇక్కడందరూ ఒకే విధంగా ఉంటారు. అందుకే ఆ చర్చిల్ అప్పుడే అన్నాడు, దీస్ ఇండియన్స్ ఆర్ ఫిట్ టు బి రూల్డ్ నాట్ టు రూల్. ఈ దేశపు ప్రజలు పాలించడానికి యోగ్యులు కారు, పాలించుకోబడ్డానికే యోగ్యులు. బయలుదేరు, లండన్ కు వెళ్లి బ్రిటిష్ వాళ్ళని తిరిగి పంపించు. వాళ్ళు ఈ వ్యవస్థను మారుస్తారు. విన్నావా? సరిగ్గా విన్నావట్రా నువ్వు. తాత, కేవలం 10 లక్షలు విసిరేశాను. వీడి మీద ఉన్న కేసులు నిక్లోస్. 25,000 పాడేశాను. వీడి పేరుతో ఇంకొకడు జైల్లో ఉన్నాడు. అది ఈ దేశం. డబ్బు ప్రపంచం ఇది. ఆ దేవుడే దిగొచ్చినా సరే ఈ ప్రజల్ని, ఈ దేశాన్ని ఉద్ధరించలేడ్రా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మూటా ముల్లే సర్దుకుని బయలుదేరు. స్వాభిమానం, స్వాభిమానం లేని జనాలు, ఈ జనాలు ఇలా ఉన్నందువల్లే ఈ దేశం ఇలా తగులడింది. Do you really wanna dance? Why? కూర్చోండి తాతగారు, కూర్చోండి. తాత అలియాస్ మాస్టర్ ఉరుఫ్ సాంబశివరావు గారికి కంగ్రాచులేషన్స్. టేక్ యువర్ సీట్. ఈ పెన్షన్ నేను కరెక్ట్ గా చూసుకుంటున్నాను కదా? నీ పెన్షన్ నా కొడుకుని లైఫ్ లాంగ్ టెన్షన్ పెట్టాలి తాత. ఓకే, పూర్ బాయ్. ఏ పెన్షన్ విసురు, గాలి రావట్లేదు. ఏంటి మోహన్ చూస్తున్నావు? తాత, మిడ్ నైట్ లో ఇండిపెండెన్స్ దొరికిన ఈ మదర్ ఇండియాకి నువ్వు కావాలి గాడ్ ఫాదర్. ఫస్ట్ నైట్ లోనే నీకు హ్యాండ్ ఇచ్చిన మిస్ ఇండియాకి ఇక నుండి నువ్వైపోవాలి మ్యాడ్ అండ్ మాడ్ లవర్. అయ్యయ్యో, వద్దు తాత, వద్దు 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 వద్దు. గతంలో తెలుసో తెలియకు ఆ అమ్మాయి గురించి మాట్లాడి తప్పు చేశాను. ఇంకెప్పుడు ఆ తప్పు చేయను తాత, మళ్ళీ చెయ్యను. బోలో ఫ్యాషన్ లేడీస్, బోలో ఫ్యాషన్ లేడీస్. నేను నీ మాస్టర్ ని నాన్న, నా మాటను కాస్త విను కన్నా. సరే తాత. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? I'm bad. I'm very, very bad and mod. Come on, girls. Hey, babes. This is my mama's modern house, huh? Nice house. Hi, mama. Hi, Pama. Hi. How do you do? Hello, ma'am. Ela unnaru ma boss? Mee taste prakaru ayini complete ga change chesesam. Yeah, yeah, babes. Indian babes like this erected hair. Is it okay? Are you happy? ఏంటి బాస్, అలా ఊరికి కూర్చుండిపోయారు? మేడంతో మాట్లాడండి.
క్షమించండి ఇంద్ర గారు, చూడండి ఇకపై నేను పాత చింతకాయ పచ్చడిలాగా సతీసాగమన కాలంలో లాగా ఉండను, ఖచ్చితంగా ఉండను. మొదట తెలిసో తెలియకు తప్పు చేశాను, ఇక ముందు ఎప్పుడు అలా చెయ్యను. మీ ప్రకారం మీ స్టైల్ ప్రకారం కంప్లీట్ గా చేంజ్ అయ్యాను చూడండి. ఆవిడ ఎలా చెప్తా అలా జీవిస్తాను, ఆవిడ ఎలా కావాలంటే అలాగే జీవించవచ్చు. ఐ జస్ట్ వాంట్ టు సే ఓన్లీ వన్ థింగ్, ఐ లవ్ ఇందిరా అండ్ ఐ లవ్ ఇండియా మై డియర్ స్వీట్ అండ్ సెక్సీ గర్ల్. మేడం మీకు ఏ డ్రెస్ నచ్చితే అదే వేసుకోండి. ఏం సార్, ఎనీ అబ్జెక్షన్? Yes, yes, there is only one objection, please. ఇంద్ర ఎలాగో మోడర్న్ డ్రెస్ వేసుకుంటుంది, కానీ మిగతా అమ్మాయిలాగే తను వేసుకుంటే అంత బాగోదు. ఎందుకంటే ఇంద్ర అల్ట్రా మోడర్న్ గర్ల్, కాస్త ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేలా డ్రెస్ వేసుకుంటేనే మన ఈ సాధారణ ప్రజలు కానకొట్టి సాచిపోతారు. ఇందిరా సార్, మేడం నిజంగానే ఆ డ్రెస్ వేసుకుంటారనుకుంటున్నారా? తను ఏం కావాలన్నా చేస్తుంది, ఏ డ్రెస్ కావాలన్నా వేసుకుంటుంది. అమ్మాయిల గురించి మాట్లాడకూడదు అనుకుంటాను, అయినా మాట్లాడేస్తాను. నేను ఏవి మాట్లాడను, ఏమీ చూడను. నువ్వు అలాంటి డ్రామా ఆడితే నేను ఇలాంటి డ్రామా ఆడతాను, నువ్వు అలా చేంజ్ అయితే నేను ఇలా చేంజ్ అవుతాను. ఒక్క విషయం తెలుసుకో, నువ్వు నార్త్ పోల్ అయితే నేను సౌత్ పోల్. నేను నీకు ఎన్నటికీ దక్కను. నిన్ను ప్రేమించడమే కాదు ద్వేషించడం కూడా నాకు ఇష్టం లేదు. అర్థమైందా? గెట్ లాస్ట్. ఇందిరా ప్లీజ్. నేను ఐ సెడ్ గెట్ లాస్ట్. అది కాదు, నేను ఏం చెప్తా. మీ స్టైల్ కి, మీ గెటప్ కి, మీ ఇమేజ్ కి ఇది అస్సలు సూట్ అవ్వదు సార్. మీ ఓల్డ్ స్టైల్ లోనే ఒక కొత్త స్టైల్ మిక్స్ చేసి పంచ్ డైలాగ్ చెప్పండి. నో 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 నో, నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడను సార్. మేము కూడా ఆడవాళ్ళమే. నేను చెప్పండి, కమ్ ఆన్. అలాగా వెళ్ళండి సార్. ఐషావరి వరి వరి హాట్ బేబీ, హాట్ బేబీ, స్కిమ్ బేబీ, స్టీమ్ బేబీ, స్లిమ్ బేబీ. You so-called Indian mod babes, you like this English style, na? This is progress, na? This is sophisticated, na? This is advanced culture class, na? You Indians, you don't respect your own country, na? Culture, na? You all forgot Subhash Chandra Bose, Shastri, Gandhi, na? You want this Indian decent boy to become English bad boy, na? Very, very bad boy, na? You Indians want again British to rule this country, na? Hello? History repeats, you know, na? I don't leave this India, na, and Indira, na. Yeah, because I'm very, very English bad boy. Got it, na? Marina, Selena, Madonna, Safina. Okay, na? Come on, na, come on. Yeah. ఏం డైలాగ్ కొట్టాడమ్మా అతను, అల్లాడించేశాడు. ఆ తర్వాత సార్, అతను ఇంగ్లాండ్ లో పెరిగిన వాడు కదా, అందుకని రౌడీస్ అందరికి కార్పొరేట్ లుక్ ఇచ్చి కంపెనీస్ తో టైప్ చేసుకుని కేబుల్ రియల్ ఎస్టేట్ రౌడీజం అన్నిటిని లీగల్ గా అఫీషియల్ గా చేస్తున్నాడు సార్. అతను చాలా పెద్ద కిలాడి సార్. అన్ని వ్యాపారాలని ఇందిరా పేరు మీద చేస్తున్నాడు. అది సరే, ఇవన్నీ అతను ఎందుకు చేస్తున్నాడు, అతని ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం ఏం లేదు సార్, అంతా దురుద్దేశమే. నాకు తెలిసింది ఇంతే సార్, అంతా మీకు చెప్పేశాను. ఇకపై అతను ఏమేం చేస్తాడో ఎవరికి తెలుసు సార్. ఇంకా మట్టంతా అలాగే ఉంది, ఖాళీ చేయలేదు, ఎందుకని? మీరు అటెండ్ చేశారు బాస్, ఒకసారి లెఫ్ట్ లో లుక్ చేసుకోండి. ఓహో, ఇటువైపు అంతా తవ్వేశారా? పెద్ద బొక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా పెద్ద బొక్క చేద్దాం. తవ్వేసేయండి, నీళ్ళు వచ్చేయాలా? దట్స్ గుడ్, కమ్ ఆన్, అటువైపు వెళ్దాం. పక్కనే నాకు ఇంకో మైండ్ ఉంది, అక్కడికి వెళ్దామా? ఏది బాస్, ఆ రోజు మీరు మట్టి వాసన చూసి 3000 ఎకరాలు కొందరు అక్కడికి. అక్కడికి, అక్కడికి ఇప్పుడు గుర్తుకొచ్చింది బాస్, లండన్ లో ఆ రోజున మీరు మట్టి వాసన చూసి మీ కబోర్డ్ లో ఎందుకు దాచుకున్నారు. కానీ ఆ రోజు ఒక మాట చెప్పారు, ఈ మట్టిలో దైవత్వం ఉంది, దివ్యత్వం ఉంది, మహత్వం ఉందన్నారు. కానీ జపాన్ లో, చైనాలో దీనికి ఇంత ధనవత్వం ఉందని ఎందుకు చెప్పలేదు బాస్? నేను కాదయ్యా గ్రేట్, నా కళ్ళు తెరిపించిందే ఆ అమ్మాయి ఇందిరా. తను తను గ్రేట్, ఇండియా గ్రేట్, రైట్? అదిగో మా డాడీ పిలుస్తున్నారు, వెళ్దాం. డాడీ, డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు కదా. అవును, డబ్బుని మట్టిలో వచ్చి తవ్వి తవ్వి తోడుకొస్తున్నాం. లండన్ లో మన టర్న్ ఓవర్ ఎంత? 3200 కోట్లు. మై డియర్ సెక్రటరీ, ఇక్కడ మన టర్న్ ఓవర్ ఎంత? 6500 కోట్లు.
ఈ దేశాన్ని దరిద్ర దేశం అనుకున్నాను కదా. నో నో నో, వేరే దేశాల్లో కేవలం సాఫ్ట్వేర్ లోనే డబ్బు ఉంటుంది, కానీ ఈ భారతదేశంలో అండర్ వేర్ లో కూడా డబ్బు ఉంటుంది. చూడండి. సార్ లేట్ అవుతుంది, సీఎం తో మీటింగ్ ఉంది. చూడు పాపా, మేము చేసేదే మట్టి వ్యాపారం, ప్యాంటర్స్ వరకు పాడైపోద్ది, చెడ్డి అయితే మాకు బెటర్. మేము చెడ్డి మీద ఫేమస్, చెడ్డి బ్రదర్స్. ఏమంటున్నాడు ఆడి ముఖం మీద యాసి నా గురించి ఏమనుకుంటాడు? ఆడు పిచ్చినా కొడుకు అనుకుంటున్నాడా? పెద్ద పోడుగడాడు అతను నరికేస్తాడు నా కొడుకుని. ఏంట్రా సీఎం, నా తొక్కడు సీఎం. ఆడేమన్నా పెద్ద సీఎం కొడుకు ఎగస్పాతి కడతాడా? నేను కాని రాడు తీసాను కానీ గుచ్చాను అనుకో. ఆడు ఎగస్పాతి కాదు కదా, రేపు పొద్దున్న కక్కుసు కక్కుసు కూడా వెళ్ళాడు రా చెప్పాడికి. చెడ్డి బ్రదర్స్ వచ్చారు సార్. ప్లీజ్ కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్, ప్లీజ్ కూర్చోండి సార్, ప్లీజ్ సిట్ డౌన్, కూల్ డౌన్ సార్, కూల్ డౌన్. నమస్కారం సార్, కూర్చోండి, కూర్చోండి. నమస్తే. ఎక్కడ సీఎం, ముఖ్యమంత్రి గారు ఏరి సార్? ఈయనే సార్ ముఖ్యమంత్రి గారు. చచ్చారు నా ప్రజలు, యథా ప్రజా తథా రాజా. సార్ మీరు చెప్పండి. చెప్పవా, నువ్వే చెప్పు, తాళ్ళలో పేరు గురికెత్తున్నాను చెప్ప. అది విషయం ఏమిటంటే, అంతే సార్, వెరీ సింపుల్. ఇప్పుడు ఇదిగోండి సార్, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జనాభాని పెంచడానికి ఆపరేషన్ చేస్తున్నారు. జనసంఖ్య తగ్గించడానికి ఆసక్తి టుబాకోమే ఉంది, జనాన్ని పెంచడానికి ఎలక్ట్రిమే ఉంది. అంటే మన పక్షపు జనాన్ని పెంచుకున్న ఆపరేషన్ సార్, మెజారటమీ అంటారు. మీరు ముఖ్యమంత్రి గారితో చేతులు కలపాలి. ఖచ్చితంగా, మేము ఇండియా ఇండియన్స్ కోసం ఎక్కడ ఏది కావాలన్నా కలిపేస్తాం. సార్ రాధగారింటికి శంకర్ గౌడ్ వెళ్ళాడంట సార్. ఏంటంటున్నారు సార్? రాత్రంతా అక్కడే ఉన్నాడంట సార్. అది మన ముఖ్యమంత్రి గారు ఎమోషనల్ అయింది దేశానికి వచ్చిన పెద్ద ప్రాబ్లం వల్ల. కాదు కాదు, దేహ ప్రాబ్లం వల్ల. అందరినీ పడుకొనిస్తాడు వేరే వేరే కారణాలతో. Yes, but I am not for sale. I am not for sale. నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? చెప్పండి, నేనేం చేయాలి చెప్పండి ప్రతాప్ గారు. ఇందిర వస్తుందిరా, ఇందిర 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 వస్తుంది. హే ఇందిర వస్తుంది. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ తన వాళ్ళకం చూస్తుంటే తను ఏదో ప్లాన్ తోనే వస్తున్నట్టుంది సార్. బీ కేర్ఫుల్ సార్. తను ప్లాన్ వేసుకొచ్చినా సరే, చార్టర్డ్ ప్లేన్ వేసుకుని వచ్చినా సరే, త్వరగా రానివ్వు. వదిలించిన సంతోషంలో ఒక్క దరువు సాంగ్ వేసుకున్నా. ఇంగ్లీష్ లో దరువు సాంగ్ వేసుకుందామా? ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. ఐ లవ్ యూ ఇందిరా, ఐ లవ్ యూ. దగ్గరికి వచ్చేవంటే అంతే. నువ్వు ఒక్కడివే నాకు ఇలాడివి, నీకొక్కడికి బ్రెయిన్ ఉందా? ఏం కావాలని చేయొచ్చనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నీ కథ ఏమవుతుందో అని. ఇంకా 2 నిమిషాల్లో రుద్ర ప్రతాప్ ఇక్కడికి వస్తాడు విత్ ప్రెస్ అండ్ ఆల్ ఛానల్స్. నీ పరువుని నడి రోడ్డుకి ఈడుస్తాను. నువ్వు నన్ను బలవంతంగా రేప్ చేయడానికి వచ్చావని నీ మీద కేసు పెట్టి బొక్కలు తోయిస్తాను, చూస్తూ ఉండు. నువ్వు ఎన్ని ఫోన్లు చేసినా సరే నాట్ ఫర్ సేల్, వాడు రాడు. ఎందుకో తెలుసా? ఐ ఆమ్ నాట్ ఫర్ సేల్. ఐ ఆమ్ నాట్ ఫర్ సేల్ బికాస్
I am already sold out. I'm not for sale. ఆ ఇన్స్పెక్టర్ నీ దగ్గరికి పంపించిందే నేను. నీతో ఈ ఐడియా చెప్పని చెప్పింది నేనే. ఎందుకో తెలుసా? అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా సరే నీతో ఉంటాను కదా, అదే చాలు. బికాస్ ఐ లవ్ ఇండియా అండ్ ఐ లవ్ ఇందిరా. Yes. సార్, ఈ రోజు మీ ఫస్ట్ నైట్ ఉలక్కేనా? ఉలక్కే. ఇప్పటి వరకు ఈ రూమ్ కి 27 లక్షల రూపాయలు అయింది, ఇప్పుడైనా ఖాళీ చేయమంటారా? వద్దు, కంటిన్యూ చేయి. అయితే ఫస్ట్ నైట్ డెకరేషన్ సంగతి? అది కూడా కంటిన్యూ చేయి. నాకు ఫస్ట్ నైట్ ఏ క్షణంలోనైనా జరగచ్చు. నాకు ఫస్ట్ నైట్ అంటూ జరిగితే ఈ రూమ్ లోనే జరగాలి, అర్థమైందా? మీ ఫస్ట్ నైట్ అయ్యే వరకు ఈడే ఉన్నా? నీ లాస్ట్ నైట్ ఇక్కడ ఉన్నా నాకేంటి? టైం ఇప్పుడు 12 గంటలైంది. ఇంకా ఏంటే గుడ్ మార్నింగ్ కొట్టే. హీరోయిన్ ఒంటి నిండా బట్టలు ఉంటే ఎలా సేల్స్ అవుతుందిరా నీ పిండాకుడు? న్యూస్ అంటే సెన్సేషనల్ గా ఉండాలి. నువ్వు ఒక ఫోటోగ్రాఫర్ వా, అసలు ఫోటోలు ఎలా ఉండాలో తెలుసా నీకు? కత్తితో నరికితే చిన్న పేగు పెద్ద పేగు నరాలు అన్ని వేలాడుతూ ఉండాలి రా. ఎవడైనా స్వామీజీ ఒక హీరోయిన్ కౌగులించుకుంటే అదిరా సెన్సేషనల్ స్టిల్. అర్థమైందా? చెప్పే కదా, బయటికి పో. Any sensational news? హలో. హలో చెడ్డీ బ్రదర్స్, నమస్కారం. చెప్పు శంకర్ గౌడ్. సార్, మీరు చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలను రిసార్ట్ కి కొంతమందిని డాబాకి పంపించేశాను సార్. ఎంత తీసుకురావాలి? ఒక 60 సూట్కేసులు పంపించేయండి. ఓకే. ఏయ్, ఆ సిడ్డి బ్రదర్స్ నా కొడుకులు ఏమనుకుంటారా నా గురించి? ఆ తొక్క నా కొడుకులు నా గుర్రాలన్నింటిని కొనేస్తున్నారా? రేసు గుర్రాల్ని పెద్ద రేటు ఇచ్చి కొనేస్తున్నారు. జట్కబడి లాగే గుర్రాల్ని ఆటి కూడా కొంచెం పెట్టినారు. రాజ్యవరావు, వాళ్ళ అబ్బా నా కొడుకులు ఒక్కొక్కరికి దింపేస్తానంటే నోర్ముయ్యా, మాట్లాడితే రాడుతీ రాడుతీ అంటావు. నువ్వు ఒక సీఎం అయ్యా, చీ బుద్ధుల్ని మానుకో. చూడు, మగాళ్ళని 2 చోట్ల కొడితే లేవలేరు, ఒకటి ఇక్కడ ఇంకొకటి. వదిలే వదిలే. ఆ చెడ్డీ బ్రదర్స్ మీద నీకు ఎందుకంత కోపం? ఇదిగో, ఆ చెడ్డీ గాళ్ల బొందు లండనోడి దగ్గర ఉంది, ఆ లండనోడి పొందు నా దగ్గర ఉంది. ఎవరిది? లండనోడి పెళ్ళామేది, దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్లను ఆట ఆడించవచ్చు. మా బాస్ గాంధీ, గాంధీ అని పేరు పెట్టుకున్నానని మహాత్మా అనుకోవద్దు. నేను చెప్పింది బాగా విను. నీ కూతురు మందిరాన్ని మా బాస్ కిడ్నాప్ చేశాడు. 21 మాసాల నుంచి మా బాస్ ఉపాసంలో ఉన్నాడు. ఈ రోజు దాన్ని తెగ్గొట్టాలనుకుంటున్నాను. అందుకని నీ ఇంట్లో ఉందే ఇంద్రా చికెన్, ఆ చికెన్ ని మా బాసి పంపిస్తే చికెన్ బిర్యానీ చేసుకుని తింటాడు. లేకపోతే నీ కూతురు మందిరా ఉందే వెజిటేరియన్, దాన్ని వెజిటేరియన్ ఫాలో చేసుకుని తింటాడు. ఈ విషయం ఇంద్రాకి చెప్పు. అండర్స్టాండ్? కొంచెం ఓవరైందేమో బ్రదర్. ఈ మాత్రం ఓవర్ చేయకపోతే పబ్లిక్ మనల్ని విలన్స్ అనుకోరు, కామెడియన్స్ అనుకుంటారు. వెళ్ళిపోతాం. ఇందిరా, గాంధీ మందిరాన్ని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడంటమ్మా. వాడి చివరెత్తులో నాకు అనిపిస్తోందమ్మా,
దయచేసి నా మాట విను. నువ్వు వాడితో కాపు మీద అవడమే మంచిది, లేదంటే వాడు మన మందిరికి ఏదైనా అపాయం తలపెడతాడు. వాడంతటా వాడే మందిరాన్ని తీసుకొచ్చి నా కాళ్ల మీద పడి నన్ను క్షమించు, తప్పైపోయిందని బతిమాలు ఎలా చేస్తాను? వాడిని ఎదిరించి నువ్వేం సాధించగలవమ్మా? నారాయణ గారు, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. సీఎంతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి. వాట్? ఇంద్ర ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో నాకు తెలుసు, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. అది కాదు ఇంద్ర, అసలు నీకు మతుందా లేదా? శ్వేత, ఇది ఆర్గ్యూ చేసే టైం కాదు. అన్ని ప్రెస్ కి ఛానల్స్ కి ఫోన్ చేసి సీఎం ప్రైవేట్ గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్పు ఇమ్మీడియట్లీ. చూడు, తంతే తన్నారు, నువ్వు బూర్లు బొట్లు పడ్డావు అనుకో. కాదు సార్, బూరే జారి పెంటకొప్పలో పడింది. ఏట్రా బరిసిందా? సారీ సార్, జోక్ చేశాను, జోక్. రాడు రాడు, లండన్ వస్తుంది, మనోడు దాక్కు నుండి ఫోటోలు తీస్తాడు. చూడు, నువ్వు ఇచ్చే ఫోజుల్ని చూసి జనాలు ఇలా లేచి నిలబడాలంతే. నువ్వు అంతేరా, సెన్సేషనల్ ఫోటోలు తీయాలి, అద్దరి పోవాలి. హలో టీవీ నైనా? ఆ పిల్లలు చేయింది జపం మీద. హలో ఈటీవీ టూ. ఏయ్ సెక్రటరీ సార్, తొక్కలేదు నువ్వు ఎందుకు? ఎక్కడా నీకేమో బుద్ధి జ్ఞానం ఉందా? ఎలా బయటికి? వాడు పొడా లేడీస్ గురించి నాకు చెప్తున్నాడు, ఎంతమంది చూసింటా నేను. అరే ఆ పిల్ల రాకముందే లైట్ లాట్ పడుతూ పెరీళ్ళు, వీళ్ళు నాకంటే స్పీడ్ గా ఉన్నారు సార్. వేస్ట్ నేను ఇక్కడ దానికొని ఫోటోలు తీస్తా. ఇది ఒక విచిత్రమైన విడిది, సీఎం గారి రహస్య సల్లాపాల విడిది. అది సరే, సీఎం గారి రహస్య సల్లాపాల విడిదికి ఇందిర రావటానికి కారణం ఏంటి? అసలు ఈ విచిత్ర విడిదిలో జరిగే విచిత్రం ఏంటి తెలుసుకోవాలంటే బ్రేక్ తర్వాత చూడండి. ఏంటి ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ కావాలా మీకు? ఇందిరా సీఎంతో, నేనే సీఎంని, తను ఇందిరా. వేసుకోండి హెడ్లైన్స్ లో, వేసుకోండి. కమాన్ టేక్ ఫోటోగ్రాఫ్స్, టేక్ ఫోటోగ్రాఫ్స్. పర్వాలేదు, కమాన్ టేక్. సక్రమ సంబంధం అక్కర్లేదు, అక్రమ సంబంధమే కావాలి మీకు. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్, కమాన్ అడగండి. ఏంటి సార్ ఉన్నట్టుండి మీరు సీఎం ఎలా అయ్యారు? నేను ఉన్నట్టుండి సీఎం? అదేం పెద్ద విషయం అండి. చూడండి, ఈ దేశంలో ఎవరైనా ఎప్పుడైనా సీఎం అవచ్చు, పిఎం అవచ్చు, అది ఈ దేశం. ఎక్కువగా ఖాదీలు కాదు ఎమ్మెల్యేలు ఎవరికి సపోర్ట్ చేస్తారో వారే సీఎం అవుతారు. ప్రజలు సీఎం ఎన్నుకోరు, ఈ ఖాదీలే ఎన్నుకుంటారు. ఈ ఖాదీలను తీసుకెళ్లి చూపిస్తే గవర్నర్ కూడా ఒప్పుకోవాల్సిందే. ఈ ఖాదీలు గనక తలుచుకుంటే అసెంబ్లీలో 2020 మ్యాచ్ ఆడుకుంటాయి, అద్దాలు పగలగొడతాయి, మైకు పట్టుకుని అమ్మాలి బుద్ధులు తిట్టుకుంటాయి, బట్టలు చించుకుంటాయి, టేబుల్ చైర్లు విరక్కొట్టి రాసకేళ్లు జరిపి లైవ్ టెలికాస్ట్ చేయించుకుని పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించుకుంటాయి. అది ఈ దేశం అంటే. అందుకు ఇండియా ఇస్ గ్రేట్ అన్నారు. బోలో భారత్ మాతాకి. ఓహో మీరెవరు చెప్పరా? సరే నేనే చెప్తాను. ఓకే జై బాయ్. బ్రేకింగ్ న్యూస్, రాత్రికి రాత్రే గవర్నమెంట్ పతనమైంది. గుర్రాల వ్యాపారం, ఎమ్మెల్యేలను కొన్న చెడ్డీ బ్రదర్స్, కొత్త ముఖ్యమంత్రి గాంధీకి సంపూర్ణ మెజారిటీ, గాంధీకి విరోధంగా కుట్ర జరుగుతోంది.
ఇక ముందు మీ స్టైల్ వర్కౌట్ కాదు, నా పాత స్టైలే కరెక్ట్. తీసుకుపోండి దీన్ని. సార్ మీరు ఇప్పుడు ఏం చేస్తారు సార్? రేప్ చేస్తాను. ఏంటి అతను అలా షాకే చూస్తున్నారు? వాట్ సో బిగ్ డీల్? ఏదో సతీ సహగమన కాలంలో అలా చూస్తున్నారు? నా పెళ్ళం చాలా అడ్వాన్స్డ్. నువ్వు నిజమైన మగాడివి అయితే నా మీద చెయ్యేసి చూడు. నేను మగాడినా కాదు, ప్రూవ్ చేయడం కోసమే ఈ రేప్ చేయబోతున్నాను. కొంచెం వెయిట్ చేసి చూడు. ఏయ్ తీసుకుపోండి దీన్ని, తీసుకుపోండి. ఫస్ట్ నైట్ రెడీ చేయండి. ఇప్పుడు నేను ఈ దేశానికి వచ్చి ఆల్మోస్ట్ చేయాలనుకున్న పనులన్నీ పూర్తయ్యాయి కదా? పూర్తయ్యాయి కదా? అయితే ఈ రాష్ట్రం పూర్తిగా నా చేతిలో ఉన్నట్టే కదా? ఏంటి సార్ మీరు, మీరే కదా సీఎం. ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను. సేల్ సేల్ చేసేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? హలో, ఏంటి బాబు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఈ రాష్ట్రాన్ని అమ్మే రైట్స్ లేవా? మనం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి రైట్స్ ఉన్నాయి, అమ్మడానికి రైట్స్ లేవు. దోచుకోవడానికి అమ్మేస్తోంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని అమ్మేస్తే చెప్పు పేడల ముంచి మొహం మీద కొడతారు. ఈయన సత్ప్రజల గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళే మాట్లాడరు. ఎందుకంటే నేను ఈ దేశం యొక్క 500 ఏళ్ల నాటి చరిత్రని బాగా స్టడీ చేస్తూనే ఉన్నాను. మహమ్మద్ గజ్ని ఈ దేశం మీద 17 సార్లు దండయాత్ర చేసి చివరికి గెలిచి దోచుకుని పోయాడు. ఏమైనా మాట్లాడారా? ఆ ఇంగ్లీష్ వాళ్ళు దోచుకుపోయారు. జనం ఏమైనా మాట్లాడారా? మాట్లాడరు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఎంలు, సీఎంలు అందరూ వచ్చి దోచుకుంటున్నారు. జనం ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా? అలాగే ఈ సత్ప్రజలు నా విషయంలోనూ ఏమీ మాట్లాడరు. మన మామూలు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి అమ్మేస్తాం అని చెప్పండి. ఏం మాట్లాడరు? బోలో భారత్ మాతాకి. నిజంగానే అమ్మేసేయండి. ఓకే జై బాయ్. రాష్ట్రాన్ని అమ్మేయడానికి సిద్ధమైన సర్కారు. కొత్త ప్రభుత్వం యొక్క నిర్ణయం రాష్ట్రంలోని వీధులను, పార్కులను, తాలూకాలను, జిల్లాలను, గ్రామాలను వేలానికి పెట్టారు. రాష్ట్రాన్ని సంతబదారుగా చేశారు. ఈ ప్రభుత్వ తీరుని నేను ఖండిస్తున్నాను. ఏంటి రేప్ చేయబోతున్నాడా? ఏం మిగులుందని అమ్మేయడానికి? వాట్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిలదీస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు, కేసు కొట్టివేత. ప్రతిపక్ష పార్టీలో ఉండేది మన ఇద్దరమే, వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కొనేశారు. మనం కూడా ఓ మార్జిన్ ఫిక్స్ చేసుకుని అటు జంప్ అయిపోవడం మంచిది. చేయమని చెప్పండి, ఆఫీషియల్ గా వాడికి రైట్స్ ఉన్నాయి. ఇట్స్ ప్రైవేటైజేషన్ మ్యాన్. దట్స్ గుడ్. ఫస్ట్ క్యాన్సిల్ మై యుఎస్ ట్రిప్. లెట్స్ టేక్ 2-3 ఏరియాస్. వావ్, what a wonderful experience for Indira. Sir, rashtranni ammestan antunnaru kada, maa illanu kuda ammestara? Mee illu registration ayi unte ammaro. Ore, maa illu safe ra, pakkinti vaadi illa inka registration galedu, vaadi illu ammestaru. Breaking news, nagaramlone pramukha stadium lo velam paata karyakramalu. Velam start ayindi. ఇక వేలంపాట మొదలైంది. తిరుపతి, సింహాచలం, అరకు ఇవన్నీ కలిపి 200 కోట్లు.
వందల కోట్లు, 225 కోట్లు. సోల్డ్ అవుట్. హైదరాబాద్ ముండా మార్కెట్, ఎన్టీ రోడ్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, 225 కోట్లు, 225 కోట్లు, 250 కోట్లు, 275 కోట్లు, 300 కోట్లు. లాంగ్ బ్యాక్ షోడౌన్. ఏపీసీపీ, డిసిఎల్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, హుడా, జిహెచ్ఎంసి, ఇవన్నీ కలిపి మొత్తం 30 లక్షల కోట్లు. షోడౌన్. రైళ్లు, రైల్వే స్టేషన్లు, బస్సులు, బస్ స్టాండ్లు, రైల్వే లైన్లు, 1400 కోట్లు. ఇలా రైతులా బతకాలని నేను ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. అంతేకాదు, నాకు తెల్లపావరం సంగతి నాకెందుకు, నా వెనకాల అందాల పావరం ఉంటే. ఇదిగో, ఇది నా ఫేవరెట్ మునక్కాయలు, ఇది నీ ఫేవరెట్ వంకాయలు. ఏ ఇందిరా, మునక్కాయలు ఉన్నవే 4 కిలోలు, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకు, తర్వాత నాకు చాలదు. ఏవండి, అన్ని ములక్కాయలు మీకు మాత్రమేనా? అంతలేదు, నాకు కూడా. హే దొంగ, అన్నట్టు ఆ వంకాయల్ని నువ్వు. వాట్ ఈస్ దిస్ ములక్కాయలు వంకాయలు చెప్పండి. క్షమించండి శాస్త్రి గారు, నాకేవి అర్థం కావట్లేదు. కథానాయకుడు కథానాయకిని అత్యాచారం చేయబోయారు, ఉన్నట్టుంది వాళ్ళిద్దరూ కలిసిపోయారు, అసలు ఏం జరిగింది? నేను మీకు ఇండియా కథని ఇంకా చెప్పనేలేదు. ఇండియా కథ తర్వాత చెప్పండి, పర్వాలేదు, ముందు ఇంద్రా కథ చెప్పండి, వాళ్ళిద్దరూ ఎలా కలిసిపోయారు? ఏమండి, నాకు ఇండియా కథ చెప్పండి. మీరు సీఎం ఇలా నా ఒళ్ళో జాలిగా పడుకునుంటే మన దేశం గతే అవుతుంది. ఓ 20 ఏళ్ళు వెయిట్ చేసి చూడు, ఆ తర్వాత ఇండియా ఎలా డెవలప్ అవుతుందో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇందిరా, రాష్ట్రంలో చాలా మంది సీఎంలు ఉన్నారు, ఇంకా ఈ సీఎం తో పనే ఉంటుంది. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. మిస్ అండర్స్టాండ్? వాట్ ఈస్ దిస్ మిస్ అండర్స్టాండింగ్? నాకేవి అర్థం కావట్లేదు, దయచేసి వివరంగా చెప్తారా? గాంధీని ఇందిరా ఎందుకు మిస్ అండర్స్టాండ్ చేసుకుంది? ఎందుకు? తన అక్క జీవితం గాంధీ వెళ్లే నాశనం అయిందనేగా. మన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ కి పొలిటీషియన్స్, నాయకులు, సిస్టమ్, వ్యవస్థే కారణమని మిస్ అండర్స్టాండ్ చేసుకున్నారు. మందిర జీవితం నాశనం అవడానికి మందిరే కారణమని ఇందిరకి తెలీదు. మన జనాల ప్రాబ్లమ్స్ కి వాళ్లే కారణమని వాళ్ళకి తెలుసో లేక తెలిసి తెలియనట్టు ఉన్నారా అని నాకు మాత్రం తెలియట్లేదు. ఆ రోజు మందిర ప్రేమని గాంధీ కాదన్నాడని, ఆ బాధతో మందిర ఆత్మహత్యకి ప్రయత్నించిందని ఇందిర అనుకుంది. కానీ ఆ రోజు అక్కడ జరిగిందే వేరు. గాంధీ, నేను ఆ డేవిడ్ తో క్లోజ్ గా ఉండకూడదనేగా. నేనంటే ఇష్టం ఉన్నట్టు నటించావు, నా జీవితంతో ఆడుకున్నావు. నీ కళ్ళ ముందే ఆ డేవిడ్ తో తిరుగుతాను, నీ కడుపు మండిస్తాను. ఐల్ షో యు వాట్ ఐ యామ్. ట్రాక్టర్ ఇంట్లో పెట్టేసేయ్. నీకు విషయం చెప్పనా ఇందిరా, మన పాలిటిక్స్ బిజినెస్ అయిపోయింది. పొలిటీషియన్స్ కోట్లు సంపాదించడం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఇక జనమేమో పంచెలో చీరలో సారాకి కకృతపడి నా ఇల్లు మాత్రం బాగుండే చాలనుకుని డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్నారు. చివరికి బాధపడేది వాళ్లే. కానీ తన నిర్ణయం వల్ల బాధపడింది తనే. గొడవలో మందిర తలకి గాయమై కోమా స్టేజ్కి వెళ్లిపోయింది. ఆ విధవల అత్యాచారాలకు, భ్రష్టాచారాలకు మన ప్రజలు లొంగిపోయి నిజంగానే జీవత్సవాలైపోయారు. ఈ విషయం గాంధీ కూడా తెలీదు. ఆ ఆంగ్లేయుడు తీసిన వీడియో టేపు ఎలాగో లండన్ పోలీసులకి దొరికింది. వెంటనే వాళ్ళు జరిగిందంతా గాంధీకి చెప్పారు. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిట నిర్ణయం? అది కఠినమైన నిర్ణయం. ఇందిరా మీదే అత్యాచారం. ఈ
ఈ మన చచ్చు ప్రజలకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని రాష్ట్రాన్ని అమ్మి పారేశాను. కోట్లు కోట్లు డబ్బు దోచుకుంటున్న ఈ శ్రీమంతులు వ్యాపారస్తులు నేను వాళ్ల పేర్లకి అంతా రాసిస్తానని ఊహించారు. ఆ రోజు మన అమాయక ప్రజలకు అర్థమైంది వాళ్ళు ఉండే ఏరియా, రోడ్డు, పార్కు, ఫుట్పాత్ ల విలువ ఎంతనేది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడానికి దోపిడీదారులు ఎందుకు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నది అర్థమైంది. అది అర్థం అవడానికి రాష్ట్రాన్ని అమ్మే నాటకం ఆడాను. చివరికి ఆ దోపిడీదారులకు పని లేకుండా చేసి ప్రజలనే నాయకుల్ని చెయ్యాలని కోట్ల విలువ చేసే స్థలాలన్నీ ప్రజలకు ఫ్రీగా ఇచ్చేశాను, అంటే ఫ్రీగా అమ్మేశాను. అది కూడా ఎలా చేశాను తెలుసా? అమీర్పేటని అమీర్పేట జనానికి అమ్మేశాను. అమీర్పేట సెకండ్ మెయిన్ రోడ్ ని ఆ రోడ్ లో కాపురం ఉంటున్న వాళ్ళకే అమ్మేశాను. జేపీ నగర్ కి ఎన్టీఆర్ నగర్ కి మధ్య ఒక పార్క్ ఉంది కదా, దాన్ని ఆ ఏరియాలో ఉంటున్న వాళ్ళకి ఈక్వల్ గా డివైడ్ చేసి అమ్మేశాను. అవును, ఏదో ఊరికే చేయలేదు. ప్రతి ఒక్క ఏరియాని, రోడ్డుని, ఫుట్పాత్ ని, పార్క్ ని ఈక్వల్ గా డివైడ్ చేసి చిట్టా పట్టాతో సహా చట్టబద్ధంగా రిజిస్టర్ చేయించి మరీ ఇచ్చాను. లేదంటే మన జనాలు వాళ్ళ వాళ్ళ ఇళ్లను ప్రేమించినట్టు వాళ్ళ రోడ్డుని, ఏరియాని, ఫుట్పాత్ ని, పార్క్ ని ప్రేమిస్తారా? సెక్యూరిటీ కదా, ఈ వారం మీరు చూసుకోండి, వచ్చే వారం మేము చూసుకుంటాం, ఆ పై వారం మీరు చూసుకోండి అయ్యా. ఇదిగో ఇవాళ నుంచి మీ ముగ్గురు డే సెక్యూరిటీలు, మీ ఇద్దరేమో నైట్ సెక్యూరిటీలు, ఓకేనా? చూసావా, ఇలాగ అన్ని ఏరియాల్లో కురాళ్ళందరూ ఒకటిగా చేరి వాళ్ళ ఏరియాలో అసోసియేషన్స్ పెట్టుకుని రూల్స్ ఏర్పాటు చేసుకుని క్లీనింగ్, సెక్యూరిటీ అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. ఈ రోడ్ నాది, దాన్ని ఇక్కడ పడేస్తావే, చెత్తకుండా. మేనర్స్ లేదు. మా ఇల్లు 3,000 చదరపు అడుగులు ఉంటుంది, ఈ రోడ్డు నాది. మన ఏరియాలో పెద్ద పార్క్ ఉంది కదా, దాన్ని మెయింటైన్ చేసేది నేనే. మొత్తం కలిపి 6,000 చదరపు అడుగులు ఉంటుంది, 50 లక్షలకి ఒక్క పైసా తక్కువైనా కూడా ఇవ్వను. అర్థమైందా? చూడు సీత, అక్కడి నుంచి ఇక్కడ వరకు మన రోడ్డు శుభ్రంగా ఉంచుకోవాలి. తమ కళ్ళెదురకుండా గవర్నమెంట్ ఆస్తికి ఎంత నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా చిన్ననా పొట్టకే శ్రీరామరక్ష అని అనుకునే ఈ ప్రజలు స్వచ్ఛందంగా ఎలా శుభ్రం చేసుకుంటున్నారో చూసావా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా కూడా ఈ దేశం గవర్నమెంట్దే అనుకుంటున్నారు, కానీ మనసారా ఈ దేశం మనది అని ఎవరు అనుకోవట్లేదు. ఎప్పుడైతే ఈ దేశం వాళ్లకే సొంతం అని అనుకున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ దేశం ఇందిరని గాంధీ ఎలా ప్రేమించి మార్చాడో అలాగే ఇండియాను కూడా ప్రేమించిన గాంధీ ప్రజలు తమ దేశాన్ని ప్రేమించేలా చేసి ఇలా మార్పించాడు. అందుకే గాంధీ చెప్తుంటాడు, ఐ లవ్ ఇందిరా, ఐ లవ్ ఇండియా అని. గుడ్, వెరీ గుడ్. చీఫ్ మినిస్టర్ కామన్ మ్యాన్ గా మారి కామన్ మ్యాన్ ని చీఫ్ మినిస్టర్ గా మార్చిన ఆ గాంధీని చూడాలనుంది, తీసుకెళ్తారా? తప్పకుండా. మీరు గాంధీని చూడాలనుకుంటే